ஓரண்ணா ஓரண்ணா இயேசுத்து சரையிலேரே லேரண்ணா ஏரண்ணா இயேசேர தெய்வம் சூடண்ணா சூடண்ணா இயேசே தெய்வம் சூடண்ணா దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయమంటూ మనందరము కలిసి పాడుకుని యేసే నామాన్ని మనం గొప్ప చేద్దాం. ఆమేన్. స్తోత్ర చప్పట్లు కొడుతూ సృష్టించు మా దేశము నశించు దానిని బాగు చేయు
దేవా దృష్టించు మా దేశము, నశించు దానిని బాగు చేయుము, పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము, పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవా దృష్టించు మా దేశము, నశించు దానిని బాగు చేయుము. ఆమేన్. స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంటలన్నీ పాడైపోయి తగిన కరువు ఆసన్నమాయి, దేశపునిధులే కాలియాయి, దేశపునిధులే కాలియాయి, పేదరికము నాశము చేయుచుండే. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయు. ఆమేన్. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని గణపరుదాం. నశించిపోతున్న మా దేశాలను మీరు కాపాడండి అయ్యా, మా పాపాలను మీరు క్షమించండి అయ్యా, మా దేశాన్ని స్వస్థపరచయ్యా. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికి ఇయ్యుము, స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికి ఇయ్యుము, మంచి సహకారులను దయచేయుము. దేవా మంచి సహకారులను దయచేయుము, దేవా నీతి న్యాయమును వారిలో పెట్టుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. ఆమేన్. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ యేసే నామాన్ని మనం గొప్ప చేద్దాం. Praise the Lord. Hallelujah. Devu naamaniki stotram. Matamu antu kalahale repaga, needi nadani bedamu chupaga, నీ మార్గములో ప్రేమ నిండి ఉందని, ఈ దేశమునకు క్షేమాభినిచ్చునని, క్రైస్తవ్యము ఒక మతమే కాదని, క్రైస్తవ్యము ఒక మతమే కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. అందరము కలిసి దేవా దృష్టించు మా దేశం,
నశించు దానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము, శాపము తొలగించి దీవించుము. దేవ దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవ దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఎంతో ఆసక్తితో లైవ్ వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకు అందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నామండి. మా హృదయపూర్వకమైన వందనాలు. అందరు బాగున్నారా? మీ క్షేమం కోరి నిరంతరం ప్రార్థిస్తున్నాం. మా క్షేమం కోరి నిరంతరం మీరు ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థనలు మాకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మేము మా కుటుంబాలు ఆయన కృప చెప్పున మీ ప్రార్థనలను బట్టి క్షేమంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీరు కూడా క్షేమంగా ఉండాలని నిరంతరం ప్రార్థిస్తున్నాం. అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. అయితే నిశ్చయముగా దేవుడు మనందరము కలుసుకునే ఆ మంచి భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. అందరు దాని కొరకు ప్రార్థించండి. సరే, ఈరోజున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనకు అందించడానికి మన మధ్య దైవజనులు యేసురత్నం గారు మరి చాలా రోజులు మరి వారు బలహీనతలో ఉండి వారు మనకి లైవ్కి చాలా మిస్ అయ్యారు. అయితే అంతకుముందు ఒకటి రెండుసార్లు వారు సందేశం మనకు అందించారు. మరలా దేవుని కృప చెప్పున మీ అందరి ప్రార్థన ఫలితంగా వారిని దేవుడు స్వస్థపరిచి మరలా మన మధ్యకు లైవ్ తీసుకుని వచ్చారు. కొద్ది దినాల నుండి లైవ్లో ఉన్నారు. ఈరోజు నేను అన్నాను కొద్ది నిమిషాలు మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతానని. మొదటిగా కొద్ది నిమిషాలు దైవజనులు యేసురత్నం గారు మరి సందేశం అందిస్తారు. వారి సందేశం వినండి. ఆ తదుపరి కొద్ది నిమిషాల తర్వాత మరలా నేను మరి సందేశాన్ని అందించి మన సమయంలోనే మనం ఈ లైవ్ని మనం మరి క్లోజ్ చేసుకుందాం. కాబట్టి అందరూ లైవ్లో ఉండాల్సిందిగా ప్రభువైన మీకు మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఈ సమయంలో దైవజనులు యేసురత్నం గారిని మన మధ్యకు ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సమయం ఇచ్చిన దైవదేవుడికి, అలాగే దైవజనులు దైవ సేవకురాలకు, నీకు కుటుంబానికి, వచ్చిన బిడ్డలకి, మహేష్కి వందనాలండి. మరి ఆయన చూస్తుండగా చాలా రోజులైంది మిమ్మల్ని చూసి నెల గడిచే గనక ఈరోజు దేవుడి పేరాపణ బట్టి, దైవజనుల పేరాపణ బట్టి నిజంగా మీ అందరి ప్రార్థన, దైవజనుల ప్రార్థన, దైవ సేవకురాల ప్రార్థన, వారి కుటుంబం, వారి సంఘాలు ప్రార్థన చేశారండి. నిజంగా చెప్పాలంటే మరి ఎక్కడో ఉండవలసి ఈరోజు పవిత్రమైన స్థలంలో ఉన్నందుకు చూడండి. దేవుడు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా. మీ అందరికీ వందనాలు మరొకసారి చెప్తున్నా. మరి లేఖనంలోకి వెళ్దాం. ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. ఈ దినాల్లో దేవుడి దగ్గర ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళంగా ఉండాలి. మెలుగు కలిగి ఆత్మ మాకు దయచేయండి అని మనం కొన్ని సంవత్సరాల బట్టి చేస్తున్నాం. కానీ మెలుగు కలిగే ఆత్మ మనం పొందుకోలే. మీరు పొందుకున్నారేమో కానీ నేను పొందుకోలేదు. అందుకే కదా ఈ విధంగా దేశమంతా, ప్రపంచమంతా 75-76 సంవత్సరాల్లో నేను చూసిన మట్టుకి ఇంతవరకు ఏ దేశమంతా ఉగ్రత రాలేదండి. ఇది కేవలం దేవుడి కోపం. చెప్పి 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 ఇసుగు పుట్టిపోయింది దానికి. అందుకని ప్రపంచం అంతా ఒకేసారి ఉగ్రత వచ్చేసింది. ఈ ఉగ్రత పోవాలంటే నిత్యం మనం ధూపం వెయ్యాలి, ఇరాం లేకుండా ధూపం వేయాలి. అలా వేస్తే
ఏ దేవుడైతే పంపించాడు, ఏ దేవుడైతే భూమిని సృష్టించాడు, ఏ దేవుడైతే ఆకాశాన్ని సృష్టించాడు, ఈ ఆకాశం కిందని సమస్తాన్ని సృష్టించాడు, అదే దేవుడు ఈ వైల్స్ని గద్దించే శక్తి ఆయనకే ఉంది. ఎవరికీ లేదండి. ఇప్పటికైనా పెద్దలు కానీ చిన్నలు కానీ ప్రధానులు కానీ ముఖ్యమంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకొని తీరవలసిదే. ఎందుకంటే ఆయన ప్రాణమిచ్చాడు మన కొరకు. ఆయన ప్రాణమిచ్చి ఆయన రక్తం సిందించి ఆయన రక్తం చేత కొనబడ్డాము మనం. అందుకని ఆయన మాట వినాలి, తల వంచాలి. చూడండి లేఖనలోని చూద్దాం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం కోసం చూద్దాం. సిరియా రాజు గనక అతడు చాలండి చూసారండి. చదివితే మరి ఆ రాజు సైనాధిపతి అంటే మామూలుడు కాదు, మహాపరాక్రమశాలను ఉంది, మహాభయంకరుడు. అయితే ఒక లోపం ఉంది ఆయనకి. వాళ్ళ ఇస్రాయిల్ దేశంలో ఏమిటంటే ఒకటి ఒక శాసనం ఉంది, కుష్టి వ్యాధి ఎవరికున్నా వాడు రాజు అవనాయండి, వాడు ప్రధానమంత్రి అవనాయండి, వాడు సైనాధిపతి అవనాయండి, కుష్టి వ్యాధి ఉన్నోడు కొండకి వెళ్ళిపోవాలి చెప్పుకుంటా. అటువంటి వ్యాధి ఈ నయమునికి వచ్చి ఉంది. ఒళ్ళంతా కుళ్ళిపోయింది, ముఖం కనబడకుండా దుస్తులతో కప్పించుకుంటున్నాడు, యుద్ధానికి వెళ్తున్నాడు, యుద్ధం జయించేస్తున్నాడు దేవుడు. మరి అంతా సంతోషంగానే ఉంది కానీ ఇంటికి వచ్చి వీళ్ళు ఆడిపోయి ఏడుస్తున్నారు. ఒకరోజు ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో జయిస్తుండగా ఒక చక్కటి పిల్లని, చిన్న పిల్లని పట్టుకున్నాడు, 10 సంవత్సరాల పిల్లని. సైనికుడు ఒక చంపేస్తాడేమైనా పిల్లని తీసుకొని ఎత్తుకొని తన గృహానికి రావాలి తీసుకొచ్చాడు. ప్రిదేని బిడ్డలను ఒకటి గాపించుకోండి, మనం ఇస్రాయల్కి సంబంధించినట్టు వారు. మనం ఎలాగొన్నామంటే నామకర్త ఇస్రాయల్లాగా ఉంటున్నామేమో. ఇప్పటికైనా త్వరపడండి, ఇప్పటికైనా తల ఉంచండి, ఇప్పటికైనా భయం పుట్టించండి, ఇప్పటికైనా దేవుడి సన్నిధిలో కన్నీరు విడవండి. ఇప్పుడైనా ఆయన ఉపాసపుండి కన్నీరు విడిస్తే నిలివే పట్టణాన్ని రక్షించండి, దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడు. నిలివే పట్టణాన్ని ఆదరించే దేవుడు మనల్ని కూడా ఆదరిస్తాడు. ఈ నయమాని ఏ విధంగా ఆదరించాడో చూడండి. ఎప్పుడైతే ఈ పిల్లని పట్టుకొచ్చినప్పుడు ఆ పిల్ల ఆయన గృహంలో ఉంది, యుద్ధానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు, జయం పొందుతున్నాడు, గదిలోకి వెళ్తున్నాడు, వెలువెలువలు ఏడుస్తున్నాడు, దుస్తులు తీసి ఒళ్ళంతా రక్తంతో నిండుకొని ఉంది, ఒళ్ళంతా సీమతో నిండుకొని ఉంది, భయంకరంగా ఉన్నాడు. మనిషే భయంకరుడు ఉంటే ఈ ఇడిపోయిన ఒళ్ళుని చూస్తే ఇంకా భయంకరంగా ఉంది. మంచి భక్తురాలు ఇస్రాయల్ దేశం నుంచి పట్టుకొచ్చాడు కనుక ఆ బిడ్డకు ఆ తలుపు రంధ్రంలోని చూసింది తన యజమానురాలకు చెప్పిందండి, అమ్మ మా దేశంలో ఒక మంచి పవర్తున్నాడు, మంచి దైవజనులు ఉన్నారు, ఆయన కానీ ప్రార్థన చేస్తే మన యజమానికి ఆ కుష్టి వ్యాధి పోవద్దని చెప్పి ఇందాక చదువుని ప్రకారంగా అన్నీ తీసుకొని వచ్చేసారండి. బంగారం, డబ్బు, ఎండి వస్త్రాలు, పట్టు వస్త్రాలు 7 రథాల మీద వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక మంచి భక్తుడు ఉన్నాడని చేతి కింద. అయితే వీళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు కవురు పెట్టినప్పుడు ఏంటంటే ఆ దైవజనుడు ఎలిసే వచ్చి ప్రార్థన చేస్తాడు కదా అనుకున్నాడు. నేను మహావీరుని, నేను ప్రపంచాన్ని జయించుంటాను. తేలిగ్గా చూశాడు ఆయన ప్రవర్త అయిన ఎలిసని వచ్చి తన చేతిని తన తల మీద చేసి ప్రార్థన చేస్తాడని ఆశించాడు. ఒకసారి గమనించండి మీరు,
ప్రవర్తవడేయండి, దైవ సేవకులు అవనేయండి, నమ్మాలి మనం. అసేయబడితే స్వస్థత వస్తుందని, అసేయబడితే మనకు ఆరోగ్యం ఇస్తాడని, ఆ దైవ సేవకుల చేతితో ప్రార్థన చేస్తే మన కార్యక్రమాలు జరుగుతాయని నమ్మాలి. నమ్మితే నువ్వు సమస్తము దేవుడికి ఇస్తాడని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఎలీషా గారు కవర్ పెట్టారో, అయ్యా సిరియా రాజు నుంచి ఆ దేశం నుంచి ఒక సైనాధిపతి వచ్చాడు మిమ్మల్ని రమ్మంటున్నాడు అన్నప్పుడు, అదిగో వాగ్దాన రైతులో 7 సార్లు ముడగమన్నాడు. హల్లెలూయా. ముడమన్నాడండి, ముడిగినప్పుడు ముడగమన్నప్పుడు చాలా కోపం వచ్చింది ఆయనకి, చాలా కోపం వచ్చి కొంచెం రేజ్ అయ్యాడు. ఏమా ఊళ్ళో నదులు లేవా, మంచి మంచి నదులు ఉన్నాయి కదా, నదులు కాదు. అప్పుడు అతని దగ్గర ఉన్న ఒక సైనికుడు అన్నాడు, అదే అక్కడ ములగమంటే మనం ములుగుతావు కదా. ఒక్కసారి ఆయన ఏమన్నాడు, ఏమనలేదు కదా, ఒక్కసారి ఆ నదిలోకి వెళ్ళి 7 సార్లు ములగమన్నాడు కాదు అయ్యగారని తీసుకెళ్ళి భద్రపరి తీసుకెళ్ళి ముంచాడు. ములిగినప్పుడల్లా ఆయన చాలా బాధ కలుగుతుంది. 6 సార్లు ములిగాడు, ఇంతకంటే నాకు సమయం అయిపోతుంది. 7వ సారి ములిగి ఆయన అంటున్నాడు, సంటి పిల్ల దేహం వచ్చింది అంటే కుష్టి వ్యాధి పోయి. హల్లెలూయా. ప్రేమైన బిడ్డలారా, ఈరోజు కూడా దేవుడు అనేకమైన కార్యములు చేస్తున్నాడు. మన విశ్వాసంలో కోల్పోతున్నాం, అందుకే మనకు సరిగా కార్యములు జరగడం లేదు. విశ్వాసంలో బలపడాలి మనం. అతను నయమాను బాగు చేసిన దేవుడే మన దేవుడు. ఆయన ఎప్పుడైతే బాగు చేశాడో అనేకమైన ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఎలీషా గారు మీ ఊళ్ళో భేదవాళ్ళు ఉంటే వారికి పంచిపెట్టమన్నాడు. అక్కడ ఒక ఆయన ఉన్నాడండి, చక్కగా తయారయ్యాడు, రేపో ఎల్లుండో సేవకి వెళ్తాడు, అన్నీ పూర్తి చేసుకుని రెడీగా ఉన్నాడు. ఎప్పుడైతే నయమన్ తిరిగి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళే సమయంలోని మరి ఆ వస్తువులన్నీ కూడా గ్యాచి అనే శిష్యుడు అక్కడ ఉన్నాడు ఎలీషా గారి దగ్గర. ఆయన ఏం చేశాడంటే, ఎప్పుడైతే మౌనంగా ఉన్నారు ఎలీషా గారు ప్రార్థనలో, గ్యాచి సైడ్ నుంచి వెళ్ళి ఆ వస్తువులన్నీ మా గురువుగారు ఏమన్నాడని అవి తీసుకొచ్చి తన గదిలో దాచుకొని మామూలుగా వచ్చి కూర్చున్నాడండి. కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి ప్రార్థన తెలుసు, మాయ ప్రార్థన తెలుసు, యాసదారి ప్రార్థన కూడా తెలుసు. ప్రేమైన బిడ్డలారా గమనించండి, మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా? మనం చేసే అడుగు, మనం చేసే ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలోకి అందిస్తున్నావా? ముందు మన హృదయాన్ని కడగబడాలి, ముందు మన హృదయాన్ని శుద్ధీకరించబడాలి, ముందు మనం సిద్ధపడాలి. సిద్ధపడితే దేవుడు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కరువు దినాల్లో ఇన్ని నెలలు బయటికి వెళ్లకుండా ఈ విధంగా మరి గవర్నమెంట్ వారు ఆర్డర్ వేశారు. మందిరాలు తెరడం లేదు, మందిరాలు తెరిస్తే ధూపం వేస్తారు. ఆయన గృహాలు ఉంటూ మనం ధూపం వేయాలి. అది నీ వాళ్ళే చేస్తాడేమో దేవుడు, అది నిజంగా దేవుడు కార్యం చేస్తాడు. చేయాలంటే మనం ధూపం వేయాలి. దేవుడి యందు విశ్వాసం బలం, దేవుడి యందు భయము భక్తి కలిగి మనం ఉండాలి. ప్రభువా సహాయించండి, ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే ఇది తీసుకొచ్చి పెట్టి మౌనంగా గాజి కూడా కూర్చున్నాడో, కూర్చుండేప్పుడు అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళారా నువ్వు అన్నప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళా గురువు గారు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. నా ఆత్మ నీతో రాలేదా? ఆ నయమానికి పోయిన కుస్తీ అది నీకు వచ్చింది కాక అన్నాడు. చూసారండి, సేవకి వెళ్తున్నాడు, సేవకు వస్తున్నాడు, వెళ్ళిపోతాడు కొన్ని దినాల్లో. ప్రత్యేకంగా దుష్టుడు ఎంత భయంకరంగా అపవాది గాజిని పట్టుకున్నాడు, ఇప్పటికీ కూడా వాళ్ళ వయస్సులో వస్తుందని కుస్తువాది ఎంత నష్టపోయాడో చూడండి. చిన్నదానికి ఈ దినాలు కూడా మనం కూడా చాలా బాగు జాగ్రత్తగా ఉండాలి. రకరకాల రోగాలు, రకరకాల జబ్బులు, రకరకాలుగా వచ్చి వస్తున్నాయి. అవన్నీ మాపవాలంటే నువ్వు ఇప్పుడైనా సిద్ధంగా ఉండమని. ఈ నయమానికి ఎప్పుడైతే కుష్టి వ్యాధి పోయిందో, ఆయన 7 సార్లు వాగ్దాన నదులు ముడిగాడు. దేవుడు మాట విన్నాడు, బాగుపడ్డాడు. మనం కూడా దేవుడు మాట విని అదే ప్రకారంగా మనం చేస్తే ఖచ్చితంగా నీ ఇంటిలో, నీ బిడ్డలో, నువ్వు, నీ కుటుంబం ఈ భయంకరమైన దినాల్లో పోషించబడతావు. ఆయన ఎందుకు భయం కలిగి మనం ఉంటే అనేక విషయంలో ధైర్యంగా ఉంటావు. మరి నా మాటలు ముగించే ముందు ప్రేమైన బిడ్డలారా, ఇప్పటికైనా మనం ఉపాసం ఉండి కన్నీరు పెడితే ఉపాసనకు జవాబిస్తాడు దేవుడు. నిలువే పట్టణ వస్తులు అలాగే చేశారు,
ఈ నిలువ పట్టణాన్ని కాల్చేస్తానన్నాడు దేవుడు. ఎప్పుడైతే దైవజనుడు వెళ్ళి ఒక వార్త చెప్పాడు, రాజుతో సహా చిన్నపిల్లలతో సహా వాళ్ళందరూ గోను పట్ట కట్టుకొని నడి వీధిలో కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. కన్నీరు పెట్టారు, బూడిద రాసుకున్నారు. దేవుడు ఏ దేవుడైతే కాల్చి, ఏ దేవుడైతే చంపేస్తానన్నాడు, ఏ దేవుడైతే నిలువ పట్టణం నాశనం చేస్తానన్నాడు, అదే దేవుడు తిరిగి పశ్చాత్తాపం పడి మార్చుకొని 120,000 మందిని చంపడానికి ఇష్టపడక మరి వాళ్ళందరినీ రక్షించినట్టుగా చూస్తున్నాం. ఈ దినాలు మనల్ని కూడా మనల్ని మన దేశాన్ని దేవుడు దీవించి రక్షిస్తాడని ఒక ఆశతో మనం అందరం ధూపవేత్త ఉండాలి. అవకాశం ఉంటే ఉపాసాలు ఉండాలి, కన్నీరు పెట్టాలి. రాత్రి జీవితం నాకు దయచేయ, నీ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేసేవాళ్ళంగా మనం ఉండాలి. ఈ సమయం ఇచ్చిన మరి దాసులకి ప్రార్థన చేస్తున్నాం. ప్రమేణ బిడ్డలారా, నా మాటలని ముగిస్తున్నా. మరి నిజంగా దేవుని మహాకృపను బట్టి ఇటువంటి సమయంలో మనం అందరం ఇలా కలుసుకున్నామంటే అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం, అందరూ మోకరించండి. ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాం, నిద్రపోయే దినాలు కాదండి. మెలకు కలిగి మనం ఉండాలి, ధూపం వేయాలి. చాలామందికి ధనవంతులకు తెలియదు, తెలిసినా తెలియనట్టుగా ఉంటున్నారు. అనేక మంది నశించిపోతున్నారు, లక్షలాది ప్రజలు నశించిపోతున్నారు. అంత ఎక్కువ ధనవంతులే, డబ్బు గలవారే, చదువుకున్నంత వారే నశించిపోతున్నారు. మనం ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. నిత్యం మనల్ని పోషిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నాడంటే కేవలం యేసు క్రీస్తు ధర్మం, ఆయన దైవాలే మనం బతుకుతున్నామండి. ప్రభా సహాయం ఇచ్చేయమని అందరూ ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం. అందరం ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం. నీ ఆత్మకార్యం మా మధ్యని జరిగించండి ప్రభు. మా దేశాన్ని ఇడిచిపెట్టి ఏదైతే ఉగ్రత వచ్చిందో ఆ ఉగ్రతను మీరు గద్దించమని ప్రార్థన చేద్దాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని రక్షించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయవలసి ఉన్నాం, వాళీలు అనేవి లేదండి. ఎందుకంటే ఏ దినం ఎక్కడ ఏ గడిలో జరుగుతుందో తెలియని దినాలు ఉన్నాం. మనమైతే దేవుని నమ్ముకొని దేవుని దగ్గర ఉండి ఆయన జ్ఞానం చేస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ ఈ విధంగా సంతోషంగా ఉన్నామంటే కేవలం ఆయన కృపే, ఆయన కృపే, ఆయన కృపేనండి. ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండబోకండి. రక్షణ లేనంటే వారు రక్షించబడాలి. బిడ్డలు రక్షించకపోతే వాళ్ళు కూడా రక్షించబడాలి. భర్తలు రక్షించకపోతే వాళ్ళు రక్షించబడాలి. భార్యలు రక్షించకపోతే వాళ్ళు రక్షించబడాలి. ఇది కానీ స్టాండర్డ్ అయ్యి ఉగ్రతు కానీ వచ్చి ఏ క్షణము ఆయన ఎత్తబడే గుంపులో మనం చేరాలి. రక్షణ ఉంటేనే చేరతాం, రక్షణ లేకపోతే లేదండి. ఒక విమానం ఎక్కాలనే మనం వీసా లేకపోతే కానీ ఎక్కించరు. దీనికి పరిశుద్ధ ఆత్మశేత నింపబడాలి. దేవుడికి టిక్కెట్ మనకి ఇవ్వాలి. ఆయన ఉంటేనే మనం పరలోకానికి చేరతాం. దీన్ని జ్ఞాపకం చేసుకోండి. కృపగల దేవుని సన్నిధిలో కూడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దైవజనుల ద్వారా చక్కని సందేశం మనం విన్నాం. మనందరం అలానే ప్రార్థిస్తూ ఉన్న ఈ సమయంలో ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడగా ఉండండి అంటూ ఒక చిన్న పల్లవి చరణ మనం పాడుకొని మనం ఆయన సన్నిధిలో ఆయన వైపు మనం చూద్దాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా,
కనుకూరా మాకు తోడు నీడ నీవే కదా ఈ కనుకూరా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలో ఆచిన దేవా ఇంతకాలం నీదు కృపలో ఆచిన దేవా నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా ఆమేన్ ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా కాచిన దేవా కాచిన దేవా చప్పలు కొట్టి మనందరం కృపగల దేవుణ్ణి స్తోత్రిద్దాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. నిజంగా ఇంతకాలం నీ కృపలు మమ్మల్ని కాచిన దేవా మీకు స్తోత్రములు కృతజ్ఞతలయ్యా. నాయన వైపు మనం చూద్దాం. పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో ఇంతవరకు మీద ఆశలను బలపరుచుకొని చక్కని సందేశం మీరు అందించిన విధానం బట్టి కోట్ల కొలదిగా మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభా, మీ దాసులను మీరు స్వస్థపరిచి మా మధ్యమే సాక్షిగా నిలబెట్టి వారిని బట్టి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రములు. వారిని బలపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి నీ ప్రత్యేకమైన అభిషేకం వారిపై నుంచి మరెక్కువగా బలపరిచి వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అల్పునిగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ అల్పుని మీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మీ సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధ అగ్నితో కాల్చి మీ నామ ఘనత కొరకు మీ మీద ఆశ పెట్టుకుని లైవ్ వీక్షిస్తున్న ప్రియులందరి ఆశీర్వాదం కొరకు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి, ఆమేన్. మరొకసారి లైవ్ వీక్షిస్తున్న మీకు అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనాలండి. ఇంతవరకు చక్కని సందేశం అందించిన దావిజన్లు యేసురత్నం గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. సరే, కొద్ది నిమిషాలు వారు చెప్పిన అదే లేఖనంలో నుండి మరికొద్ది నిమిషాలు దైవ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం ఈ రెండవ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే, ఈ 5వ అధ్యాయంలో నయమాను అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఈ నయమాన్ అనే వ్యక్తి జీవితంలో దేవుడు ఎలీషా గారి ద్వారా చేసిన అద్భుతాన్ని గురించి ఈ 2వ రాజులు 5వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. సరే, ఈయనకున్న క్వాలిఫికేషన్స్ ఏంటో చూడండి. ఈ నయమాను అనే వ్యక్తి, ఆయన చాలామంది ఏమంటారంటే నయమాన్ అనే పేరు పెట్టుకోవడానికి చాలామంది కొంచెం ఇబ్బంది పడతారు. ఎవరికైనా ఓ పేరు పెట్టని భాష గారంటే నయమాన్ అని పేరు పెట్టాం అనుకోండి, ఇదేంటి రా కుష్టు వేదవులు వాడి పేరు పెట్టారేంటి అంటారు. అయితే
కుష్టివేదోడి పేరు అంటారు కానీ ఇతనికి ఎంత కీర్తి ఉందో ఎంత ఘనత ఉందో ఒక్కసారి మనం మొదటి వచనంలో చూస్తాం. సిరియా రాజు చేతిలో సైన్యాధిపతిగా ఉన్నాడండి నయమాను. ఈయన ఒక సైన్యాధిపతి, సైన్యానికి అధిపతి, సైన్యములకు సైనికుడు కాదు, సైన్యాధిపతి అంటే సైన్యం మీద ఒక అధికారిగా ఒక అధిపతిగా ఉంటున్న వ్యక్తి. అంతమాత్రమే కాదు ఇతనికి దేవుని దగ్గర నుండి కూడా ఒక ఒక సర్టిఫికెట్ లేకపోతే ఒక విధమైన ఐడెంటిఫికేషన్ దేవుడి దగ్గర నుండి కూడా వచ్చింది. ఏంటి అతనికి వచ్చిన ఐడెంటిఫికేషన్? రెండవ లైన్, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగచేసి ఉండెను. అంటే దేవుడు ఇతను వెళ్తే జయం వస్తుందంతే, ఇతని ద్వారా దేవుడు జయం కలగజేస్తున్నాడు. అదే దాన్ని లోకంలో మాట్లాడుకునేది ఏం మాట్లాడుకుంటారు? గోల్డెన్ లెగ్ రా లెగ్, గోల్డెన్ హ్యాండ్ రా హ్యాండ్. అంటే ఇప్పుడు అతని ద్వారా ఇతను వెళ్తే ఇక అక్కడ జయమే అంతే. ఆ రాజుకు ఒక ఒక పక్క ఏంటంటే ఓ పక్క ముద్ర పడిపోయింది, అరే ఇవాళ వెళ్ళాడా మన నయమాన్ వెళ్ళాడా, అయితే జయం అంది. అంటే చూడండి ఒక సెంటిమెంట్ అంటారు చూడండి, అతనంటే ఒక సెంటిమెంట్, అతను వెళ్తే జయం. ఇంకా ఎందుకు జయం? లోకం మాట్లాడుకునేది ఏంటంటే గోల్డెన్ లెగ్ రా లెగ్, గోల్డెన్ లెగ్ రా హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ రా, అతను ఉంటే చాలరా మనకి జయమే ఎవరన్నా లేకపోయినా. అంటే ఒకసారి ఆలోచిస్తే అతనికి అంత పేరు వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. గోల్డెన్ హ్యాండ్ కాదు, గోల్డెన్ లెగ్ కాదు. ఎవరైనా మీలో ఎవరైనా అలా ఫీల్ అవుతుంటే మీ పక్షాన దేవుడు ఉండి దేవుడు అలా విజయం ఇస్తున్నాడు. దేవుడు విజయం ఇవ్వకుండా ఒక వ్యక్తిని బట్టి విజయం రావటం అనేది జరిగే పని కాదు, ఒక వ్యక్తిని బట్టి కలిసి రావటం అనేది జరిగే పని కాదు. ఏమండి వీడు పుట్టిన తర్వాత మాకు కలిసి వచ్చింది అంటారు చూడండి కొంతమంది. వీడు పుట్టిన తర్వాత కాదు, వాడి మీద దేవుని కృప ఉంది అది లెక్క. లేకపోతే ఈ అమ్మాయి పుట్టిన తర్వాత మాకు కలిసి, ఈ అమ్మాయి మీద దేవుని కృప ఉంది అంతే. దేవుని కృప ఉంది, దేవుడు ఆ వ్యక్తి వెళ్ళిన చోటల్లా దేవుడు తోడుగా వెళ్తున్నాడు, జయమిస్తున్నాడు. కాబట్టి ఇతనికి ఒక పేరు వచ్చేసింది. ఏంటి ఆ పేరు తెలుసా? ఆ దేశంలో అతను వెళ్తే జయం రా మనకి, ఎందుకంటే దేవుడు అతని పక్షాన నుండి జయం కలిగిస్తున్నాడు ఆ దేశానికి. సిరియా దేశానికి ఒక సెంటిమెంట్, సిరియా దేశానికి ఒక సెంటిమెంట్, అతను నయమాను వెళ్తే జయం రా మనకి. ఇంకా చూడండి కాస్త మనం అలాంటిది ఎప్పుడైతే అతనికి ఉందో, అతని యజమాని దృష్టికి ఘనుడై యజమానుడు దయ పొందిన వాడాయను. అంటే ఇప్పుడు యజమాని ఎవరు? రాజు. రాజు దృష్టికి ఎవరు? ఘనుడు. రాజు దృష్టిలో చాలా అయ్యా నయమాన్ గారు వచ్చారండి, హే బయట రామన్ ఏ అరే హలో బాగున్నా కూర్చోండి కూర్చోండి పక్కనే కూర్చోబెట్టుకోండి. అంటే ఈయన మామూలుడు కాదనమాట, ఈయన దృష్టిలో చాలా ఘనుడు, రాజు దృష్టిలో ఘనుడు అనమాట. అంటే చూడండి ఈయన పేరు చూడండి మారుమోగిపోతుంది. ఈ రాజు దృష్టిలో ఈయన చాలా ఘనుడు, ఎందుకంటే ఈయనకు ఒక సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, ఈయన వెళ్తే చాలు అక్కడ జయమే. కనుక ఇలాంటి వాడిని ఎలా వదులుకుంటాడండి రాజు? గమనించండి రాజు దృష్టిలో ఘనుడు, అంతమాత్రమే కాదు రాజు దృష్టిలో ఘనుడు అంటే దేశంలో అందరూ కూడా సలాములు పెడతారు గ్యారంటీ. అసలు ఈయన దగ్గరికి వచ్చి రాజు ఈ వ్యక్తిని గనపరుస్తున్నాడంటే ఇక జనమంతా గ్యారంటీ గనపరుస్తారు. ఎందుకంటే ఒక్క మాట చిన్నగా చెడ చెప్తే ఆడు ఉండడు ఇక దేశంలో, దేశంలో కాదు అసలు భూమి మీద ఉండడం. రాజు తలుసుకుంటే దెబ్బలకు గొదవా, రాజుగలు తలుచుకుంటే ఇక రాజు ముందు ఎవడో నిలబడగలరా? ఇప్పుడు చెప్పండి రాజు ఈ వ్యక్తిని కనపరిచేటప్పటికి దేశమంతా కనపరుస్తున్నారు. ఎందుకంటే ఏమాత్రం చిన్నది ఏడా వచ్చినా సరే లేచిపోతారు వాళ్ళు. అంతమాత్రమే కాదు రాజు దగ్గర ఏదైనా పని జరిగించుకోవాలంటే ఈయన దగ్గరికి వచ్చి ముందు రికమెండేషన్, అయ్యా మీరు మాట చెప్తే రాజు కాదండి, మీ ఎవరి మాట కాదన్నా సరే మీ మాట మాత్రం కాదండి అంటూ ఇప్పుడు జనం కూడా ఈయన ఇంటికి ఎంత ఫాలోయింగ్ వస్తారో చూడండి. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఎంపీ గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు, లేకపోతే కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు పనిచేసేస్తారు కాదు, వీళ్ళ సీఎం గారికి చెప్పగలుగుతారు మన తరఫున అని. సీఎం గారికి వీళ్ళ చెప్తే పని అయిపోద్ది ఇది లెక్క. ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు సీఎం గారు అయితే ఏ పనైనా చేయగలరు, ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళగలరా సామాన్య వ్యక్తులు? వెళ్ళలేరు. కాబట్టి ఇదిగో ఇలాంటి ఒక వాళ్ళ దృష్టిలో ఘనులుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళతో పని చేయించారు. అంటే ఈయన చుట్టూ ఎంతమంది ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళే వాళ్ళకన్నా ఎక్కువ వెళ్తున్నారు ఈయన దగ్గరికి, అంత పేరు అంత పేరు. అంత మాత్రమే కాదు ఇప్పుడు రాజు దయ కూడా పొందినవాడయ్యాడు. అంటే రాజు ఈయన చూస్తే ఏది కావాలన్నా సరే ఇచ్చేస్తున్నాడు అంతే. అంటే రాజు ఈయన మీద అంత దయ కలిగిన వాడు, రాజు దయ పొందినవాడు, రాజు దృష్టిలో ఘనుడు. మరి ఇతడు ఎక్కడికి వెళ్తే అక్కడ గోల్డెన్ హ్యాండ్ గోల్డెన్ లెగ్ అసలు వెళ్ళిన చోటల్లా అపజయం అంటే ఎరుగనివాడు, దేవుడు అతని పక్షాన విజయమిస్తున్నవాడు. ఇలా చెప్పాలంటే చాలా మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆ క్వాలిఫికేషన్స్తో పాటు ఇంకో క్వాలిఫికేషన్ చూడండి, అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను. పరాక్రమశాలి అంటే ఇక యుద్ధ భూమిలో అడుగు పెట్టాడా,
యుద్ధ భూమికి వెళ్ళాడా, ఇక ఫైట్లో మామూలు కూడదన్నమాట. ఫైటింగ్ మహాపరాక్రమశాలిగా ఫైట్ చేస్తున్నాడు. మహాపరాక్రమశాలిక వెళ్ళాడో ఇక ఆ శత్రు గుండెల్లో దడపట్టాలన్నమాట. శత్రువు గజగజలాడాలి. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి చూడండి. రాజు దృష్టిలో గనుడు, రాజు దృష్టిలో దయ పొందినవాడు, మహాపరాక్రమశాలి. దేవుడు అతని పక్షా నుండి గొప్ప గొప్ప విజయాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అతని హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్, అతని లెగ్ గోల్డెన్ లెగ్. అసలు అతడు ఒక మంచి సైన్యాధిపతి. ఎన్నున్నాయండి బాబు, ఎన్నున్నాయి ఇతనికి ఘనతలు. బా నెంబర్ వన్ సూపర్ బాబా, సూపర్, మామూలు ఇది కాదు. అయితే ఇన్ని చెప్పి గానీ అని ఒక మాట చూడండి అక్కడ, అసలు ఆ గానీలోనే ఉంది గూనె అంతా. చాలామంది పెళ్లి సంబంధాలకి వెళ్తారు, పెళ్లి సంబంధాలకు వెళ్ళి ఆ పెళ్లి కొడుకు గురించి ఆ పక్కింటోళ్ళని ఈ పక్కింటోళ్ళని అడుగుతారు. ఏమండి పలానా పెళ్లి కొడుకుని చూసుకుంటానికి వచ్చాం, మా అమ్మాయిని ఇవ్వబోతున్నాం వాళ్ళకి. ఆ పెళ్లి కొడుకు పైన అతను అందం నచ్చింది మాకు, అతను ఉద్యోగం నచ్చింది, ఆ పెళ్లి కొడుకు మంచోడైనా, ఆ పెళ్లి గురించి మీకు తెలుసుకోవాలని వచ్చామండి, కొంచెం సీక్రెట్ చెప్పండి, ఏమైనా తనకు అలవాట్లు ఉన్నాయా, ఏమైనా తేడానా ఒకసారి చెప్పండి అని ఆ పక్కింటోళ్ళని, ఈ పక్కింటోళ్ళని, లేకపోతే ఎదురింటోళ్ళని, లేకపోతే ఈయన ఆఫీసులో పనిచేసే వాళ్ళని ఇలా అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉన్న సమయంలో ఏమండి, అసలండి అతను ఉద్యోగం నెంబర్ వన్, చక్కని మంచి ఉద్యోగం ఉంది, చక్కగా పొద్దున్న ఉద్యోగానికి వెళ్తాడు, సాయంత్రం ఉద్యోగం నుండి వస్తాడు. ఏమండి అతనికి సిగరెట్ అలవాట్లేదు, అతనికి మందు తాగటం అలవాట్లేదు, అతనికి ఏ చెల్లు అలవాట్లు లేవండి. అతను సూపర్ అండి, మంచి అందగాడు, నీకు తెలుస్తుంది అది, మంచి హైటు, మంచి పర్సనాలిటీ అంతా తెలుస్తుంది. అయితే అతని గురించి మంచి లక్షణాలు చాలా చెప్పి గానండి, ఎందుకులే నన్ను అడగబాకండి అన్నారనుకోండి, ఇక పెళ్ళి కుదిరిద్దా? లేదు, కుదరదు ఇంకా. ఇక పెళ్ళి అనేది ఇన్ని మంచి లక్షణాలు చెప్పినా గానండి చెప్పలేండి, వద్దులేండి, మీ అమ్మాయిని ఇచ్చుకున్నారు కదా, వద్దులే. ఎవడన్నా ఇవ్వటానికి డేర్ చేసి ముందుకు వస్తాడు వాళ్ళ అమ్మాయిని, ఒకసారి ఆలోచించండి. అంటే గానిలో అంత ఉందన్నమాట, ఉద్యోగం బాగుంది, హైట్ బాగుంది, పర్సనాలిటీ బాగుంది, శాలరీ మంచి శాలరీ, ఏ చెడు అలవాట్లు లేవు, కానీ అనేటప్పటికి అయిపోయింది అంతే, సెక్స్ మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోద్ది. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక్కడ చూడండి, ఈయనకి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మహాపరాక్రమశాలి, పరాక్రమశాలి మాత్రమే కాదు సైన్యాధిపతి, అంత మాత్రమే కాదు గోల్డెన్ హ్యాండ్, గోల్డెన్ లెగ్, ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు అతనికి జయమిస్తున్నాడు. రాజు దృష్టిలో ఘనుడు, రాజు దయ పొందినవాడు, బబ్బబ్బా పేరు ప్రఖ్యాత, అన్ని సూపర్ సూపర్ సూపర్, అన్నిటిలో హండ్రెడ్ హండ్రెడ్ హండ్రెడే. కానండి ఆ గానిలో ఎంత గూనుందో చూడండి, మిగతా వాళ్ళలో గూని ఎంత ఉందో తెలియదు కానీ ఈయనకి మాత్రం ఫుల్ గూనుంది. ఈయనకి ఎంత గూనుందో చూడండి, కానీ అతడు కుష్ఠరోగి అది లెక్క. ఇప్పుడు సమాజంలో చాలామంది చాలా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, చాలా చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, లేకపోతే అంతస్తులు ఉన్నాయి, లేకపోతే ఉద్యోగం ఉంది, లేకపోతే వ్యాపారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానండి అనేది వాళ్ళకు ఉందంటే ఎంత బాధండి అది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటూ ఉన్న మీ జీవితాల్లో అవసరమైనవన్నీ ఉన్నాయి, ఆనందిస్తున్నారు, కానీ అనే మాట మీకుందా? కానీ అనే మాట ఉందా? అంటే కానీ అనేది ఉందంటే ఏదో మిమ్మల్ని పీడిస్తుంది, ఏదో మిమ్మల్ని బాధపడుతుంది, ఆ కానీ వెనకాల ఉన్నది ఏదో మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అందువరకు ఎందుకంటే శూన్యం మీ పట్టణంలో గనురాలు అనే ఒక స్త్రీ ఉందండి. ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా? మంచి భక్తురాలు ఆమె, మంచి ఆస్తిపరురాలు ఆమె. ఆ ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడి గురించి చాలా గ్రేట్గా తన యజమానికి చెప్పి, తన భర్త గారికి చెప్పి, మరి తన ఇంటి పైన ఒక ఆ దైవజనుడికి ఒక గది కట్టించి ఆ గదిలో ఆయనకు మంచం, బల్ల, పీట, దీపస్తంభం పెట్టి ఆయనకు కావలసినవన్నీ చక్కగా చూసుకుంటూ ఉందండి. మంచిగా అసలు చాలా శ్రద్ధాభక్తులు కనబరుస్తుంది ఆ దైవజనుడి పట్ల. దైవజనుడికి ఓ రోజు ఇంత శ్రద్ధాభక్తులు కనబరుస్తుంది కదా, తన సేవకుని పిలిచి, అరే ఇవింత శ్రద్ధాభక్తులు కనబరుస్తుంది, అసలు మన వల్ల ఆమెకేం కావాలో ఒకసారి అడిగిరారా అని పంపించారు. సరే వీడు వెళ్ళాడండి, దైవజనుడు ఇలా అన్నాడమ్మా, దైవజనుడి వల్ల మీరేం ప్రతిఫలం పొందబోతున్నారు, మీరు ఏం కావాలని మీరు ఆశించేవన్నీ చేస్తున్నారమ్మా, ఏం కావాలో మీకు చెప్పండి అంటే, నాకేం కావాలి, అన్నీ ఉన్నాయి నాకు, ఏం పర్లేదు, అన్నీ ఉన్నాయి, నాకే అన్నీ ఉన్నాయి అంటుంది. కానీ తనకు కూడా గూని ఉంది, ఆలోచించండి, పెద్ద గూనే ఉంది ఈమె కూడా. అయితే ఈయన గ్రహించాడు, ఈయన గ్రహించి మొత్తం ఆమె ఏమి చెప్పట్లేదు కానీ ఈయన గ్రహించి వచ్చి, అయ్యా ఆమెకు అన్నీ ఉన్నాయి, మంచి భర్త ఉన్నాడు, మంచి
ఆస్తిపాసలు ఉన్నాయి, అన్నీ సూపర్, ఆమెకు అన్ని ఆనందాలు అన్నీ ఉన్నాయి. గానండి, ఆమె గాన ఆమె చెప్పలేదు కానీ నేను చెప్తున్నాను, ఆమెకు సంతానం లేరండి. గానండి ఆమెకు సంతానం. ఇప్పుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అన్నీ ఉన్నాయి, కానీ అనేది ఏదన్నా ఉందా? కానీ ఇదిగోండి ఇదండి పరిస్థితి, కానండి ఇదిగో ఇది నన్ను చాలా బాధ పెడుతున్నాను, కానండి ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నా. మీరు ఏ విషయంలో కానీ అని ఈరోజు లైవ్లోకి మీరు కూర్చున్నారో ఆ కానీ అనే దాన్ని తొలగించడానికి ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. చప్పట్లు కొట్టి కృపగల దేవునికి స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా. అలా చేయగలగటానికి ఆయనకు ఆయనే సాటండి. ఎందుకంటే మనకి ఏది లోపంగా ఉందో ఆ లోపం తీర్చగలిగిన వాడు, దాన్ని సరి చేయగలిగిన వాడు ఆయన ఒక్కడేనండి. ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తికి గాని అనేది ఉంది. ఏం జరుగుతుందో తంతు మీకు చెప్తాను. అసలు జరిగే సంగతి దైవజనులు ఇందాక చెప్పారు కదా, ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఆ ఇజ్రాయెల్ దేశం మీద మరో పార్ట్ని గెలిచి వీళ్ళు ఏం చేశారంటే ఆ చిన్నపిల్లని తెచ్చేసుకున్నారు. అక్కడ చిన్నపిల్ల చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఆ పిల్లని తెచ్చేసుకుని ఇంట్లో ఆ పిల్లతో పని చేయించుకుంటున్నారు. ఈ పిల్ల లాంటిది అంటే దైవభక్తి గల స్త్రీ, చాలా దైవభక్తి గల బిడ్డ ఈ చిన్నపిల్ల. అయితే ఈ చిన్నపిల్ల చక్కని భక్తి చేస్తుంది, చక్కని పరిచర్య కూడా చేస్తుంది. అమ్మగారికి చక్కని పరిచర్య చేస్తుంది, అయ్యగారికి చక్కని పరిచర్య చేస్తుంది. ఈ అయ్యగారికి మంచి పేరు. అబ్బా లైన్ కడుతున్నారు జనమంతా, ఓ కుప్పల దెప్పల జనమంతా, భారీ ఎత్తు మరి ఆయనకి మెహర్బాణి బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో గదిలోకి మాత్రం, ఆ అయ్యగారి గదిలోకి మాత్రం మరి ఈమెని వెళ్ళనివ్వట్లేదు, అసలు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. అమ్మగారు ఒక్కరు తప్ప ఇక ఎవరు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకు లేదో తెలియదు. అయితే ఆ పరిస్థితుల్లో జాగ్రత్త గమనించండి. ఒక రోజున ఆ అమ్మగారు కొంచెం బాగాలేదు, అయ్యగారికి కొంచెం టిఫిన్ తీసుకెళ్దామని వెళ్ళిందో, మరి ఏం తీసుకెళ్దామని ఎందుకు తెలీదు, మరి టీ తీసుకెళ్దామని ఎందుకు వెళ్ళిందో తెలీదు. అయ్యగారి గదిలోకి అలా వెళ్ళేటప్పటికి అయ్యగారు బట్టలు తీసేసి ఏడుస్తున్నారు అద్దం ముందు కూర్చొని. ఎందుకు ఏడుస్తున్నారు? ఒక్కసారి గమనించింది, ఈ చెస్ట్ అంతా కుళ్ళిపోయిందండి ఆయనకి. అద్దం ముందు కూర్చొని ఆ బయటేమో పర్సనాలిటీ లోన మున్సిపాలిటీ అంటారు చూడండి, ఆ టైప్ అనమాట. అయ్యగారు ఆ గదిలో అలా కూర్చొని తన చొక్కా తీసేసి, ఎప్పుడో తీసేసి ఎప్పుడు ఓపెన్గా ఎవరికి కనబడ్డా ఆయన, ఎందుకంటే క్లోజ్ చేసుకుంటాడు తనకున్న ఆ గాని అనేదాన్ని క్లోజ్ చేసుకున్నాడు. లోన కుళ్ళిపోయింది, లోన కుష్టి వేద ఉంది, కానీ ముఖం సూపర్ ఉంది, తన పైన అవయవాలన్నీ సూపర్గా ఉన్నాయి. ఇక్కడ కుళ్ళిపోయింది ఆయనకి, అందుకే కవర్ చేసుకోవడానికి ఈజీ అనమాట. అన్నీ కవర్ చేసేసుకుంటున్నాడు, కానీ ఇంట్లోకి వెళ్ళి తీసి ఏడుస్తున్నాడు చంటి పిల్లోళ్ళగా. సరిగ్గా ఇక్కడ అదే సీన్లో ఎంటర్ అయింది. ఏమి అదే సీన్లో ఎంటర్ అయ్యేటప్పటికి అద్దం ముందు కూర్చొని అవి చూసుకొని ఆయన ఏడుస్తూ చూస్తూ ఆ సీన్ చూడిసింది. మళ్ళీ వెళ్ళిపోయింది సైలెంట్గా, అమ్మగారిని పట్టుకుంది. అమ్మా ఆయన చూసేటప్పటికమ్మా నా మనసంతా చాలా వేదన అయిందమ్మా. అయ్యగారు బయట మాత్రం చాలా పూల పల్లకి అమ్మా, బయట మాత్రం ఎంత ఘనుడిగా ఎంత ఘనపరచబడుతున్నాడు, రాజు దృష్టిలో ఘనుడు, ప్రజల దృష్టిలో ఘనుడు. అబ్బా ఎంత అద్భుతమైన విజయాలు దేవుడిస్తున్నాడు, చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. కానమ్మా అయ్యగారు వాళ్ళు ఏడుస్తుంటే చూచానమ్మా, అయ్యగారికి ఇది అంతా కుళ్ళిపోయిందమ్మా. నేను చిన్న మాట చెప్పిన, అయ్యగారు బాగుపడే మాట చెప్తా, అరే అయ్యగారిని ఆ హాస్పిటల్లో తీసుకెళ్ళావరా, అయ్యగారిని ఈ హాస్పిటల్లో తీసుకెళ్ళావమ్మా, అయ్యగారు హాస్పిటల్లో తీసుకెళ్ళా. అసలు తిరగని హాస్పిటల్ అంటూ లేదు, చేయని వైద్యం అంటూ లేదు. అయ్యగారికి అన్ని రకాల వైద్యాలు, అన్ని రకాల హాస్పిటల్ అన్నీ అయిపోయినాయమ్మా. ఎవడ వల్ల కాలేదు, దానికి మందు లేదంట, దాన్ని బాగు చేయటం ఎవడ వల్ల కాదంట, అందుకే అలా ఏడుస్తున్నాడమ్మా. ఇది ఇప్పుడు రాను రానది ఎక్కువ అవుతుంది, అది ఎక్కువైతే ఏంటో పరిస్థితి తెలియదు, అది ముఖానికి వస్తే ఏంటో పరిస్థితి తెలియదు, ఇప్పుడు అది ముఖానికి వస్తే సైన్యాధిపతి ఆ పొజిషన్ ఊడిపోద్ది, రాజు జుస్సులో ఘనుడు కదా, ఆ ఘనుడు అనేది హీనుడు అయిపోతాడు, బయటికి గింటేస్తారు, అతను ఉద్యోగం ఊడిపోద్ది, అతని పేరు ప్రఖ్యాతలు పోతాయి, అతనుకున్న సర్వం పోద్దమ్మా. ఇప్పుడు చూడు, అందుకే రోగం ఎంత బాధ పెడుతుందో, రోగం కన్నా అది ఉందని తెలిస్తే అతనికి వచ్చే నష్టం ఏంటో అది ఆలోచించుకొని అందుకే అలా ఏడుస్తున్నారమ్మా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ గానిని తొలగించేవాడు ఎవడూ లేడమ్మా. అప్పుడు ఇవన్నీ తొలగించేవాడు ఉన్నాడమ్మా. నేను చెప్తాను, అక్కడికి వెళ్తారా? అమ్మ చెప్పమ్మ చెప్పమ్మ చెప్పమ్మ. అంతవరకు మరి బలహీనతతో ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా అక్కడికి వెళ్తాం కదా, ఒక ఆశతో ఖచ్చితంగా తగ్గిద్దంటే వెళ్తాం కదా, ఖచ్చితంగా తగ్గిద్దమ్మా. నేను గ్రాంటెడ్గా చెప్తున్నాను, మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడమ్మా, ఆయన పేరు ఎలీషా అమ్మ. ఆయన దగ్గరికి తీసుకుని వెళితే దేవుని పేర ప్రార్థన చేస్తారమ్మా. ఆయన దేవుని పేర ప్రార్థన చేస్తే ఎంతమంది బాగుపడుతున్నారమ్మా, చచ్చిపోయిన కూడా లేస్తున్నారమ్మా. అసలు ఆయన వల్ల ఎన్ని కార్యాలు జరుగుతున్నాయమ్మా, సామాన్యుడు కాదు, ఎరుకో నీటిని సారవంతమైన నీటిగా మార్చేశాడమ్మా. ఆయన మామూలుడు కదమ్మా, చాలా గొప్ప దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు కాదండి అమ్మా, అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ దైవజనుడి దగ్గర తీసుకెళ్తే మన అయ్యగారు బాగుపడిపోతారమ్మా అన్నకు నమ్మకం ఉంది. ఎప్పుడైతే అయ్యగారు గురించి అంత అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చిందో, ఇప్పుడు ఈ అమ్మగారు ఆయన దగ్గరికి వెళ్ళింది, సైన్యాధిపతి నయమాన్ గారి దగ్గరికి. నయమాన్ గారికి చెప్పింది, అయ్యా ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, అతని పేరు ఎలీషా అంట, అతడు ప్రార్థన చేస్తే దేవుడు కాదండంట, అద్భుతాలు జరుగుతున్నాయంట. దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళాయా, దయచేసి అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తే పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, అలాగా
వెళ్తాను గ్యారంటీ. నా రోగం తగ్గకండి, ఇది ఎక్కువైందనుకో, ఇది ఎక్కువైతే ఒకవేళ ఇది జనానికి తెలిస్తే రాజు కూడా ఆయనంతో మరి నాకున్న పేరు పేరును బట్టి, ప్రఖ్యాతను బట్టి, నాకున్న జయను బట్టి ఆయనకు తెలిసినా సరే దాచిపెడుతున్నాడు ఆయన. అయితే ఆయనకు తెలియనట్టు యాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఆయన దగ్గరికి ఈ విషయం మరి వెళితే ఎలా ఉంటుందో, అయినా సరే నేను వెళ్తాను, నన్నేమి కాదండి ఆయన, ఆయన దగ్గరికి వెళతాను, ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన ద్వారా ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళతాను అని చెప్పి ఇప్పుడు బయలుదేరి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఇదేనా పొజిషను, నా పొజిషన్, నా పరిస్థితి బాగుపడాలంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆయన పేరు ఎలీషా అంట, దయచేసి నువ్వు నాకు మరి పర్మిషన్స్ ఇస్తే బార్డర్స్ దాటి ఆ రాజు దగ్గరికి వెళ్తా, ఆ రాజు ద్వారా ఆ ప్రవక్త దగ్గరికి వెళతా. చూడండి, మామూలుగా ఆలోచిస్తే ఇప్పుడు దైవజన దగ్గరికి వెళ్ళడం చాలా ఈజీ, కానీ ఇప్పుడు దేశాలు దాటి వేరే దేశంలో వేరే బార్డర్లో ఉన్న ఆ రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ రాజు పర్మిషన్ తీసుకోవాలి, ఈ రాజు దగ్గర నుండి ఆ రాజు పర్మిషన్ తీసుకోవాలి, ఆ రాజు పర్మిషన్ తీసుకొని కానీ వెళ్ళలేరు. ఎందుకంటే మామూలు మీలాంటి నాలాంటి సాదా మనిషి అయితే పర్లేదు, కానీ నేను సైన్యాధిపతి రేంజ్లో ఉన్నాడు కదా, ఈ రేంజ్లోనే వెళ్ళాడండి, విత్ అన్ని పర్మిషన్స్తో వెళ్ళాడండి. ఈ రాజు రాసిచ్చాడు, ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు ఇజ్రాయెల్ రాజు దగ్గర. ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళ్ళి ఇదే నా పరిస్థితి, ఇదిగో మరి నేను వచ్చాను అనేటప్పటికీ వెంటనే ఆ రాజు బట్టలు దించుకొని ఆయన అంటాడు, నేనేమన్నా దేవుణ్ణా, ఈ కుష్ఠరోగ తగ్గించడానికి నేనేమన్నా దేవుణ్ణా, నా దగ్గరికి వచ్చేవేంటి, కదయ్యా మీ దగ్గర ఒక అతను ఉన్నాడంట, ఒక ప్రవక్త మీ దేశంలో, అతని దగ్గరికి నన్ను పంపించండి అంటే సరే ఆయన అడ్రస్ చెప్పి ఆ ప్రవక్త దగ్గర పంపించాడండి ఎలీషా దగ్గరికి. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఎలీషా తన గదిలో ఉన్నాడు లోన. ఇప్పుడు ఈయన కాస్త అవసరం ఏంది కదా, సమస్య ఏంది కదా, ఇప్పుడు ఈయన గుర్రం దిగాలి కదా, లేకపోతే తన రథం దిగాలి కదా, రథం దిగి ఆ లోనికి వెళ్ళి దైవజనుడికి దండం పెట్టి, దైవజనుడు అన్న పరిస్థితి ఇది, ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో నీ గురించి నేను విన్నాను, అయితే నీలో నీ ప్రార్థన మరి దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడంట, నీ ప్రార్థన కాదండంట, దయచేసి మరి నాకున్న ఈ సమస్యలో దయచేసి నువ్వు ప్రార్థన చేయవా అని అడగాలి కదా లోనికి వెళ్ళి. ఈయన ఎంత పొగరో చూడండి, సైన్యాధిపతి కదా, ఒక రేంజ్లో ఉన్నాడు కదా, మంచి కీర్తి ప్రతిష్టలు కలిగినోడు కదా. ఇప్పుడు చూడండి, కొంతమంది కొన్నిసార్లు మనం ఇబ్బంది పడుతున్నా సరే తగ్గింపు మనసు అనేది రాదు, చాలాసార్లు ఏమంటే చాలామందికి కష్టాలు పడుతున్నా, ఇబ్బందులు పడుతున్నా కొంచెం ఏదో చూడండి పాత సంగతులు లేకపోతే ఆ సంగతులు ఈ సంగతులు అని మాట్లాడి గొప్పలు కవర్లు చెప్పుతూనే ఉంటారు, కానీ ఉన్న బాధను బట్టి ఉన్న సమస్యను బట్టి తగ్గించుకోరండి. చాలామంది ఆ తగ్గింపు మనసు అనేది ఉండదు. ఇతను చూడండి, అతని రథం మీదే ఉండి అరే నేను వచ్చానని చెప్పు, దైవజనుడు పలానా వచ్చాడు, పలానా సైన్యాధిపతి పలానా దేశంలో సిరియా దేశం నుండి వచ్చాడు సైన్యాధిపతి అని చెప్పు, పరుగుపరగను వస్తాడు నా దగ్గరికి, ఆ దైవజనుడు చెప్పు అన్నాడు. అంటే ఇప్పుడు దైవజనుడే తన దగ్గరికి వచ్చి అయ్యగారు వచ్చారు రెండు అని అంటాడేమో అనుకున్నాడు. కానీ ఆ దైవజనుడికి వెళ్ళి చెప్పేటప్పటికి ఆయన మామూలుడు కాదు, ఆయన ఏమన్నాడంటే అలాగా మా దేశంలో యోర్దాన్ నది ఉంది, ఆ యోర్దాన్ నదిలో 7 సార్లు మునగమను తన రోగం తగ్గిపోద్ది అన్నాడు. సరే ఈయన వచ్చి అదే వారు చెప్పాడు, మా అయ్యగారు ఇలా చెప్పారండి అని, ఏ బయట రాడా, నేను వచ్చానని చెప్పావా, నువ్వు వచ్చావని చెప్పిన తర్వాత మాట చెప్పాడండి, మీ గురించి చెప్పాను నేను, నేను సైన్యాధిపతి చెప్పానండి, మరి రాను, లేదు రాడండి, మిమ్మల్ని అక్కడికి వెళ్ళి నైల్ ఆ యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగి రమ్మన్నాడండి, నా దగ్గరికి వస్తాడనుకున్నాను, తన ప్రార్థన చేస్తాడనుకున్నాను, తన దండాన్ని నా మీద అలా ఊపి ఆడిస్తాడనుకున్నాను, అసలు నా గురించి భారం కలిగి ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తాడనుకున్నాను, రాలేదు కదా, తన సంగతి ఏంటో చూస్తాను, అరే బారా యోర్దాన్ నదిలో వెళ్ళి ఆ నదిలో మునగాల్సిన అవసరం లేదు, హోరా మన దేశంలో పెద్ద పెద్ద నదిలోనే కదరా, ఆ నదుల్లో మునుగుతారా, ఈ పనికిమాల నదిలో వెళ్ళి మునగాల్సిన అవసరం ఏంటరా, వెళ్ళిపోదాం పదరా అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయాడండి. అసలు వచ్చింది ఎందుకు, నేను కష్టపడొచ్చో, పర్మిషన్స్ తీసుకుని మరీ వచ్చావు, ఇప్పుడు వచ్చిన నీవు ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చి అక్కడ కాస్త తగ్గించుకొని లోనికి వెళ్తే ఎంత బాగుంటుంది, తగ్గించుకొని లోనికి వెళ్ళకపోగా ఇప్పుడు ఆయన చెప్పిన మాట పాటించ అసలు రాలేదని మంట ఎత్తిపోయాడు ఆయన, రాలేదు ఆడు చెప్పింది నేను చేయటం ఏంటి, వెళ్ళిపోతాడు అదే పదరా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక దాసుడు ఉన్నాడయ్యా, ఆయన ఏమన్నా ఇల్లు రాసిమన్నాడా, ఆయన ఉన్న 10 ఎకరాల పొలం రాసిమన్నాడా, ఆయన ఏమన్నా ఇంత బంగారం కావాలని డిమాండ్ చేశాడా, లేకపోతే అవి కావాలి ఇవి కావాలని డిమాండ్ చేశాడా, ఒకవేళ డిమాండ్ చేస్తే మీరు ఎవరా, కానీ ఏం డిమాండ్ చేశాడండి, ఏమన్నాడు, ఏమనలేదు కదా, ఒక్క చిన్న మాట ఆ నదిలోకి వెళ్ళి అందులో 7 సార్లు మునగమని, మీరు ఏం చెప్పిన ఇప్పుడు చేస్తారు కదా, అంత బంగారం ఇవ్వమంటే చేస్తారు, లేకపోతే ఇది ఎలా చేయమంటే చేస్తారు, ఏం చెప్తే చేస్తారు, ఆయన అసలు ఏం కోరుకోలేదు కదా, ఆయన చెప్పింది ఒక్క మాట, ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో 7 సార్లు మునగమని, ఆ పని చేస్తే బాగుండు కదయ్యా, వెళ్ళిపోయి ఆ పని చేసి చేద్దాం, పదండి నా మాట ఏంటండి, దయచేసి ఆయన కోసం కాదు మీకోసం ఆలోచించుకోండి, మీకోసం తగ్గించుకోండి, కొంచెం ఒక్కసారి వెళ్ళి అసలు అలాంటి వాళ్ళు కావాలండి ప్రతి ఇంట్లో,
ఏమండి కొంతమంది కొంచెం పొగరగా మాట్లాడినా కొంచెం గర్వంగా మాట్లాడినా వాళ్ళకి కొంచెం ఎలా చెబితే వాళ్ళు కొంచెం తగ్గించుకుంటారో, ఆ పొగర తగ్గిద్దో లేకపోతే ఆ ఈగో తగ్గిద్దో లేకపోతే ఆ స్పీడ్ తగ్గిద్దో, అలాంటి వాళ్ళకి కాస్త ఇలా చెప్పేవాళ్ళు కావాలి. కానీ ఇప్పుడు ఎట్టంటి వాళ్ళు తయారైపోయారు చెప్పను పక్కన రాలేదా అడి పొగర మలిసిపోయింది ఆడు దేవుడు తోడున్నాడని ఎంత పొగర అసలు అసలు అలాంటి పొగరతో అసలు దేవుడు చూస్తాడో ఏదో రోజు ఇస్తాడు దేవుడు అతనికి. అసలు మామూలు కాదు, నువ్వు వెళ్తే కూడా రాలేదా అసలు ఇంక మాలంటోళ్ళు ఏమి లెక్క చేస్తాడు ఇంత పొగర అలా అన్నాడా? అక్కడ మనకున్నాయి కదా పెద్ద పెద్ద నెలలో, ఏమక్కర్లేదు ఏమక్కర్లేదు, ఇక్కడ అక్కడ 7 సార్లు అయితే ఇక్కడ 77 సార్లు మునిగొద్దాం ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు చాలామంది. కానీ ఈయన దగ్గర ఉన్న సేవకుడు నిజంగా ఆ దైవజనుని మాటను స్థిరపరిచాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాటల్ని ఇంట్లో ఇప్పుడు మీరు వింటున్న మీరు మీ ఇంట్లో ఎవరైనా దేవుని మాటకు వ్యతిరేకంగా తిరస్కరిస్తూ ఉంటే ఏ విధంగా మెత్తగా వాళ్ళకి సమాధానం చెప్పి ఏ విధంగా వాళ్ళని కొంచెం ఆ వాక్యం చెప్పి అరే అలా కదరా నాన్న ఇదిగో దేవుని వాక్యంలో చెప్పి ఇలా చేస్తే మనం మనకే కదరా మేలు మనకే కదా అని చెప్పే తల్లులు ఉంటే ఎంత బాగుండు, అలా చెప్పే తండ్రులు ఉంటే ఎంత బాగుండు, అలా చెప్పే అన్నదమ్ములు ఉంటే ఎంత బాగుండు. ఇలాగా ఉన్న కోపాన్ని ఎక్కువ చేసేవాళ్ళు కాకుండా ఆ కోపాన్ని చల్లార్చి వాక్యానుసారంగా జీవించేటట్టుగా చేసేవాళ్ళు ఉంటే ఎంత బాగుండు. ప్రతి ఇంట్లో అతనికి అలాంటి ఓ మంచి సేవకుడు ఉన్నాడండి. ఆ సేవకుడు ఎప్పుడైతే మాట చెప్పాడో కొంచెం కూల్ అయ్యాడు. సరే అంతేనంటావా? అయ్యా అంతేనండి, ప్లీజ్ అయ్యా నా మాటను ఎందుకు దండం పెడతానయ్యా, నా మాటను మీరు బాగుపడితే ఎంత బాగుంటుంది అయ్యా, నా మాటను ఎలా ఒప్పించాడో తెలియదండి, సరే బాదా అని చెప్పి బయలుదేరెళ్ళాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దేవుని వాక్యాన్ని ఎన్ని విన్నారు అన్నది కాదు ప్రాముఖ్యం, వాక్యానికి లోబడి వాక్యానుసారంగా ఎప్పుడు చేశారు అన్నది ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో యేసయ్య అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అద్భుతాలన్నిటికీ ఒకటే సూత్రం, అదేంటో చెప్పనా? ఆయన మాట చెప్పిన మాట ప్రకారం చేస్తే అద్భుతాలు అంతే, ఫాలోస్. మొట్టమొదటి అద్భుతం ఏంటి? ఆ కానా అనే ఊరిలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన ఆ అద్భుతం, అది యేసయ్య చేసిన మొదటి అద్భుతం. అక్కడ యేసయ్య మాట అన్నారు, అదేంటి? ఏమన్నా ఎక్కడ అన్నాడు? ఏమన్నాయ్యా? ఆ రాజభవనంలోనే అన్నాడు. వాటిని నీళ్లతో నింపండి అన్నారు. వాళ్ళు ఏం చేశారు? సగం బాణం నింపేసి రాలేదు, వాళ్ళు అంచుల మట్టుకు నింపారు. వాళ్ళు అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం ఫుల్గా చేసి అప్పుడు వచ్చారండి. అద్భుతం జరిగింది, అద్భుతం జరిగింది. ఇంకో మాట చెప్పనా? 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మందికి పంచిపెట్టిన అద్భుతం. అరే అందరినీ 50 మందిని 100 మందిని లైన్ లైన్గా కూర్చోబెట్టారా అన్నారు. లైన్ లైన్ కూర్చోబెట్టారు. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం వెంటనే చేసే తత్వం ఉండాలి. లైన్ లైన్ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఏమన్నాడు? అరే ఈ తీసుకెళ్ళి, ఏది కుప్ప ఎంత ఉందా? కుప్ప 5 రొట్టెలు 2 చిన్న చేపలని ముక్కలు చేసి అక్కడ వేస్తే ఎంత అయింది? అంత అయింది అండి, అది అంతే ఉంటుంది. ఆ అంతున్న కుప్పని తీసుకెళ్ళి కడుపు నిండా పెట్టేయండి రా. ఎలా ఎలా కడుపు నిండా పెట్టేయాలంట? ఇంత ఇది కుప్పని కడుపు నిండా. ఎంతమంది ఉన్నారు? పురుషులు 5,000 మంది ఉన్నారు. స్త్రీలు ఎంతమంది ఉన్నారు? పిల్లకాయలు ఎంతమంది ఉన్నారు? అక్కడ లెక్క రాయలా. ఇన్ని 1,000 మంది ఉంటే కడుపు నిండా పెట్టేయాలంటిది అని నేను అనుకున్నా. ఇంతంత పిసర తీసుకెళ్ళి పెట్టాలన్నా సరే దానికి కూడా 8,000 మందికి సరిపోదు, ఇంతంత ఇంతంత పెట్టినా సరే. కానీ అక్కడే అక్కడ ఆయన మాటకి ఎదురు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు, వెంటనే లోబడ్డారు. అలాగేనయ్యా అని ఆ కుప్పలో చేయిబెట్టి వాళ్ళు తీయడం ప్రారంభించారు. జరిగిన అద్భుతం ఏంటంటే ఎంత తీస్తున్నారో దానికి 10 రెట్లు పెరిగిపోతుంది. వాళ్ళు తీసే కొద్దీ 10 రెట్లు పెరిగిపోతుంది. ఎంత పెరిగిపోయింది చెప్పన? చివరి వ్యక్తి, నాకు వద్దు బాబాయ్ నీకు దన్నం బాబాయ్ కడుపు నిండిపోయింది కానీ నా వల్ల కాదు అని చివరి వ్యక్తి కూడా నా వల్ల కాదు అని అంతవరకు కడుపు నిండా అందరు తినగా బోళ్ళంతా మిగిలిపోయింది. ఇంకా రాసి అరే గంపలోకి ఎత్తండి అన్నారు. గంపలోకి ఎత్తి ఎన్ని గంపలు వచ్చింది? 12 గంపలు వచ్చింది. అని ఒకసారి మనం ఆలోచిస్తే ఇలాంటి అద్భుతాలు ఒకటా రెండా? సరే ఇంకోటి చెప్తా. లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళాడు. రాయి తీయండి అన్నారు. కుదరదయ్యా, రాయి తీయటం 4 రోజుల క్రితం పాతి పెట్టాం, కుళ్ళిపోయిన వాసన వచ్చేస్తుంది, అయినా రూల్స్ ఒప్పుకో, తీయటం కుదరదు అని తీయలేదు అనుకోండి అద్భుతం జరిగేది కాదు. ఆ రాయి తీశారు, రాయి తీశారు 4 రోజుల క్రితం పాతి పెట్టబడినోడు పేరు పెట్టి పిలిచాడు, బయట రారా లాజర్ అన్నాడు. అటు బయటకు వచ్చి హాజరు సార్ అన్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే మనకి చెప్పిన చిన్న పని మనం చేయగలిగితే, మనకు దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం పాటించగలిగితే, మనం విన్న మనం చదివిన ఆ వాక్యాన్ని మనం పాటించగలిగితే అద్భుతాలు ఎంతో దూరంలో లేవు, డోర్ స్టెప్ దగ్గర ఉన్నాయన్నమాట. అద్భుతాలు అంత సమీపాన ఉన్నాయి. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటండి? ఏమన్నా కొండ ఎత్తేసుకోమన్నాడా, లేకపోతే అదేదన్నా లోయ పూర్తి చేయమన్నాడా, లేకపోతే ఇంకేదన్నా చేయమన్నాడా? ఏం చెప్పలేదు ఆయన. చిన్న మాట ఆ యోర్దాన్ నదిలో 7 సార్లు మనకు దేవుని వాక్యం ఎప్పుడు కఠినం కాదండి, దేవుని వాక్యం ఎప్పుడు భారమైంది కాదండి, అది సులువైంది. ఏమన్నా ఆయన ఒక మాట చెప్పనా? పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన వాక్యం బోధిస్తూ ఆయన ఒక మాట అన్నారు.
మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 28 29 వచనాల్లో మనం చూస్తే ఈ మాట మనకు కనిపిస్తది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి రండి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటూ ఏమన్నాడు చెప్పనా? మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎద్దు నేర్చుకోండి, నా కాడి సులువైనది గాను నా భారం తేలికైనది గాను అంది. అంటే ఆయన కాడి అంటే నథింగ్ బట్ ఆయన వాక్యం. ఆయన వాక్య ప్రకారం జీవించన్నారా? ఈ వాక్య ప్రకారం అది కఠినమైంది కాదు, అది భారమైంది కాదు, దాని ప్రకారం జీవించాలి, అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది కలుగును అన్నాడు. అంటే ప్రాణాలకు నెమ్మది కలగాలంటే, జీవితానికి సుఖం కావాలంటే వాక్య ప్రకారం జీవిస్తే చాలండి, ప్రయాసాలు ఆయాసాలు ఈ భారాలన్నీ తేలికైపోతాయి. కనుక దేవుని వాక్యాన్ని పాటించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి, ఎన్నో ఉపయోగాలు. ఇక్కడ ఒక్క మాట, దేవుని మాట ఒక్క మాట అసలు అతను బ్రతుకునే మార్చేసింది. ఆ ఒక్క మాట చిన్ని మాట, ఆ నదిలో 7 సార్లు మనం ఆ చిన్ని మాట ప్రకారం చేయటం వల్ల ఎంత అద్భుతం. కానీ కొంతమంది సరిగ్గా చేయడానికి ఇష్టపడరు. దేవుని మాటల వాక్య ప్రకారం కంప్లీట్గా చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి. వెళ్ళాడండి, ఈ మాట కొంచెం తీసుకొని సరే అని బయలుదేరి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ నదిలో ఇప్పుడు 3 సార్లు మునిగి, ఏదిరా ఏది అంటే 3 సార్లు మునిగి అయిపోద్దా? చెప్పిన వాక్యాన్ని కంప్లీట్గా పాటిస్తేనే జరిగిద్దండి. వాక్యాన్ని సగం చేసి, వాక్యాన్ని సగం పాటించి, ఆ సగాన్ని పాటించకుండా వదిలిపెడితే కార్యం జరగదండి. కనుక కార్యం జరగాలంటే వాక్యాన్ని కంప్లీట్గా పాటించాలి. వాక్యాన్ని పరిపూర్ణంగా పాటిస్తేనే మన జీవితంలో కార్యం జరిగిద్ది. అతను 2 సార్లు 3 సార్లు మునిగాడు. అరే ఏదిరా ఏదిరా, ఎక్కడ కొంచెమైనా ఉందా? అయ్యా ఆయన మునగమంది 7 సార్లు కదండి, మీరు 3 సార్లు మునిగి ఏది అంటారేంటి? మునగండి, ఇంకో 2 సార్లు మునిగి ఏదరా లే పదం. కదండి కదండి కదండి, ఆయన 7 సార్లు చెప్పారు కదా, మీరు 5 సార్లే మునిగారు. ఇంకో అంటే దేవుని వాక్యాన్ని కొంచెం చేసి, కొంతమంది ఎవరో చెప్తారు పెద్దలు, అమ్మ గుడికి రండి అయ్యా, గుడికి రండి అయ్యా, గుడికి రండి అమ్మ, మీరు గుడికి వస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుణ్ణి మరి దేవుని వాక్య ప్రకారం ఇలా చేస్తే మీకున్న ఈ రోగం తగ్గిద్ది, లేకపోతే మీకున్న సమస్య తీరిద్ది, మీ పరిస్థితులు మారుతాయని వీళ్ళు చెప్పి యేసయ్యను గురించి ప్రజెంటేషన్ ఇచ్చి తీసుకొస్తారు. ఒక 4-5 వారాలు బాగానే వస్తారు, శ్రద్ధగా కూర్చుంటారు, వాక్యాలు వింటారు, ఏదో ఒకటి రెండు పాటిస్తారు. ఏది నువ్వు చెప్పావు, నేను వచ్చాను, ఏది జరిగిందా? ఇలా అనేవాళ్ళు ఎవరైనా ఇప్పుడు చూస్తుంటే నేను అంటున్నాను, దేవుడు చెప్పిన వాక్య ప్రకారం కంప్లీట్గా చేశారా మీరు అని అడుగుతున్నాను. దేవుడు వాక్యాన్ని మీరు వింటున్నారు, అర్థమవుతుంది. కొంతమంది నాకు పెట్టిన పేరేంటో చెప్పన, అట్టి పండు అలా ఒలిసి నోట్లో తినిపిస్తారండి మీరు, అంత సింపుల్గా వాక్యాన్ని తీసి మీరు వడ్డిస్తూ ఉంటారు. నాకు ఇంకొక వ్యక్తి పెట్టిన పేరేంటంటే, మీరు స్పూన్ ఫీడింగ్ పాస్టర్ గారండి. అంటే స్పూన్ మొత్తం కలిపేసి పిల్లలకి ఏం చేస్తాం, మొత్తం కలిపి స్పూన్ వేసి పెడతాం. వాళ్ళు ఏం చేయాలి, కలుపుకోవాల్సిన అవసరం లేదు, ఆ స్పూన్తో తింటే చాలు, అంతే, ఆ స్పూన్తో తీసుకొని తింట. అంటే ఇప్పుడు అంత వాక్యాన్ని సిద్ధం చేసి ఇప్పుడు స్పూన్తో తింటే చాలు, స్పూన్తో తినిపిస్తారు మీరు, అలాంటి పాస్టర్ మీరు అంటే ఇంత తేలిగ్గా వాక్యం అర్థమవుతుంది కదా. ఇంకొంతమంది మన సంఘాల్లో మంచి మంచి టాలెంటెడ్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు వాక్యం విన్నారా, ఈ వాక్యం రాసుకున్నారా, వీళ్ళు మరొకరికి కూడా చెప్పేయగలుగుతారు ఈ వాక్యం వెంటనే, ఇంకొకరు కూడా చెప్పేయగలరు, ఇంక 10 మందికి చెప్పేయగలరు. అలా చెప్పేటోళ్ళు కూడా ఉన్నారండి మన సంఘంలో. అలా చెప్పి ఓ ఇలాగా ఇలాంటి వాక్యాలు చెప్తారా మీ దైవజనులు, ఇదిగో ఇలా చెప్తారా అంటూ అనేక మందికి మరి అర్థమయ్యే శైలిలో ఈ విధంగా వాక్యం. ఇప్పుడు మీకు అన్నీ అర్థమవుతున్నాయి కదా, నేను ఒక మాట, వాక్యం బాగా చెప్పారంటున్నారు, వాక్యం చాలా బాగా అర్థమవుతుంది అంటున్నారు, అర్థమైన వాక్యాన్ని పాటిస్తున్నారా? అది కూడా సగం పాటించి వదిలేస్తున్నారా? ముప్పం పాటించి వదిలేస్తున్నారా? ఇదిగో ఈయన 3 సార్లు మునిగినప్పుడు స్వస్థత రాలేదు, 5 సార్లు మునిగినప్పుడు స్వస్థత రాలేదు, 7 సార్లు అని ఆయన చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని కంప్లీట్గా 7వసారి పాటిస్తే చూడండి, 14 వచనంలో మనం పరిశీలిస్తే ఆయన చూడండి, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలె అయిపోయింది. అతడు శుద్ధుడాయను, అతని దేహం పసిపిల్ల దేహంలాగా అయిపోయిందంట, అంత చక్కగా అయిపోయిందంట అతని దేహం. అంటే చెప్పినట్లుగా 7 సార్లు అన్నాడు, 7 సార్లు మునిగితే అంటే చెప్పిన మాట ప్రకారం కంప్లీట్గా చేస్తే అద్భుతాలు అక్కడే ఉన్నాయండి. ఎంత అద్భుతం జరిగిందండి, కుళ్ళిపోయిన శరీరం పసిపిల్ల దేహంలాగా అయిపోయింది. అంటే పసిపిల్ల దేహం ఎంత మృదువుగా, పసిపిల్ల దేహం చూడండి, అసలు మన దేహాలు ఇంకా ఇది అయిపోయింది, నా దేహం ఏముంది ముడతలు పడిపోయి ఇది అయిపోయింది. ఇక ఒకసారి అదే మా థియోఫిలస్ దేహం చూడండి ఎంత బాగుంటుంది, మృదువుగా ఉంటుంది, అలా పట్టుకుంటే మెత్తగా మృదువుగా చక్కగా, అసలు అని ముట్టుకోబుద్ధి అయింది, అలా పట్టుకోబుద్ధి అయింది. అంటే ఒకసారి ఆలోచిస్తే చిన్నపిల్లల దేహం ఎంత మృదువుగా ఎంత చక్కగా ఉంటుందో చూడముచ్చటగా, ఆ షైనింగ్ కానివ్వండి, ఆ మృదువు కానివ్వండి, ఆ మెత్తనిది అది ఎంత మృదువుగా ఉంటుందో అలా అయిపోయిందంట అండి నీ దేహం. సూపర్ కదండి, మన జీవితాల్లో అలాంటి కార్యాలు చేయగలడండి మన దేవుడు. ఆ గానీని దేవుడు ఎంత సింపుల్గా చూసాడు, చాలా సింపుల్గా ఆ గానీ అనే దాన్ని అంత సింపుల్గా దేవుడు తీశాడు. మీ జీవితంలో కూడా అన్నీ ఉన్నాయి కానండి, అన్నీ బాగా జరుగుతున్నాయి కానండి అన్న దాన్ని తొలగించగలడు నా యేసయ్య.
అది తొలగాలంటే మనం చేయాల్సిన పని ఏంటో చెప్పన, మనకున్న ఆ ఈగో కొంచెం తగ్గించుకుందాం. మనకున్న ఆ ఈగో లేకపోతే ఆ కోపం లేకపోతే ఆ దేవుని వాక్యానికి లోబడని ఆ తత్వం అది కొంచెం తగ్గించుకుందామని. అది కొంచెం తగ్గించుకుంటే ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది కొంచెం తగ్గించుకుందాం. ఏమన్నా ఒక మాట చెప్పనా, అబ్రహాం శారా వీళ్ళిద్దరికీ దేవుడు వాగ్దానం చేశాడు. శారా గారికి వాగ్దానం చేసేటప్పటికి శారా గారి వయసు ఎంతో చెప్పన, 60 సంవత్సరాలు. 65 సంవత్సరాల వయసప్పుడు శారా గారు అబ్రహాం గారితో బయలుదేరి చెప్పిన స్పాట్కి వెళ్ళి ఆమె 24 సంవత్సరాల నుండి భక్తి చేస్తుంది విశ్వాసంతో. అయితే బాగా చేస్తుంది, మంచి భక్తి చేస్తుంది, మంచి భక్తురాలు. ఎంత మంచి గొప్ప భక్తురాలు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి ఈమె అన్నం కూరలు వండి ఆ వాటన్నిటిని వడ్డించిందండి. అబ్బబ్బబ్బా, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి ఆతిథ్యం ఇచ్చినంత గొప్ప గొప్ప స్త్రీ ఆమె. అయితే ఇంత ఘనత పొంది ఇంత మంచి భక్తి చేసిన ఆమె దేవుని వాగ్దానం ఆమె జీవితంలో నెరవేరలేదండి. 24 సంవత్సరాలు నెరవేరకపోవడానికి కారణం ఏంటని వాళ్ళు ఏడుస్తూ అడిగారు. అప్పుడు 24వ సంవత్సరంలో దేవుడు వాళ్ళతో చెప్పిన మాట ఏంటో చెప్పన, ఒకసారి చూడండి. తన భర్తతో చెప్తున్నాడు 17వ అధ్యాయము ఆదికాండం 17వ అధ్యాయము. ఈ 17వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి చూడండి. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు. ఎలా అనగా, ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. చూడండి చూడండి, నీ భార్య పేరు శారాయి కాదయ్యా, శారా. శారా అని పిలు, ఆ ఐ తీసే. శారాయి కాదు, ఆ ఐ తీసేస్తే, ఆ ఐ తీసే శారా అని పిలు. అది ఆమె ఒరిజినల్ పేరు, శారా అని పిలు. అమ్మ శారా అని పిలిపించుకో. నీకు నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను, నీ ద్వారా నేను వాగ్దాన పుత్రుని కుమారుడిని నేను అనుగ్రహించబోతున్నాను అంటే ఆ అయిపోవాలి. ఈరోజు నా దేవుని ఆశీర్వాదం మనం పొందాలంటే దేవుని వాక్యానికి లోబడకుండా చేసేది ఆ అయ్యే, దేవుని ముందు తగ్గింపు లేకుండా చేసేది ఆ అయ్యే. ఆ అయ్యే అంటే నేను అనే తత్వం. కొంచెం గర్వం, కొంచెం ఆ ఏంటంట, ఆ ఏంటంట, అది అదే కొంచెం కొంచెం అది కొంచెం మనం తగ్గించుకుంటే చూడండి, అది తగ్గించుకుంటే ఆయన ఎంత బాగుపడేవాడు. వెళ్ళాడండి ఆ గుర్రం దిగి కాస్త లోపలికి వెళ్ళాలి కదా. ఆ నేను అనేది, నేను సిరియా దేశానికి సైన్య, నేను రాజు ద్వారా గణత, నేను ఎన్ని సెటిల్మెంట్ చేశాను, నేను రాజు దైన పొందిన, నేను మహాపరాక్షం. ఈ నేను అనేది కొంచెం పోయింది అనుకోండి, సింపుల్ అయిపోద్ది స్వస్థత, సింపుల్ అయిపోద్ది అద్భుతం. ఈ నేను అనేది పోవాలి అంటే దేవుని వాక్యానికి లోబడాలి బాగా. ఆ వాక్యానికి కంప్లీట్గా లోబడే ఆ నేను అనేది ఎప్పుడైతే తొలగిపోద్దో, శారా వెంటనే కన్సీవ్ అయిందండి, గర్భం ధరించింది చక్కగా, ఫ్రీ డెలివరీ కుమారుని కంటానికి చక్కగా. ఆమెకి కావాల్సిన ఆరోగ్యం బలమును దేవుడు ఇచ్చాడండి, ఫ్రీ డెలివరీగా చక్కని కుమారుని బహుమానంగా పొందేసింది ఆమె. ప్రియ దైవ జనాంగం, ఆ ప్రభు పేట మీ అందరికీ నేను చెప్పేది, మీకున్న గాని తొలగిపోవడానికి దగ్గరకు వచ్చింది. ఈరోజు నేను ఎందుకో ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, అన్నీ బాగున్నాయి కానండి అని తొలిపోవాలనుకుంటున్నారా? ఏమండి, ఆస్తులు ఉన్నాయండి, ఉద్యోగం ఉందండి, వ్యాపారం ఉందండి, లేకపోతే పిల్లలు ఉన్నారండి, అన్నీ ఉన్నాయి కానండి, ఆ కానీ అనేది తొలగిపోవాలంటే కొంచెం మనం మనం తగ్గించుకొని దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ దేవుని వాక్యాన్ని కంప్లీట్గా సరెండర్ అయ్యి వాక్యానికి లోబడితే ఆ కానీ అనేది పోతుంది. కనుక అది మన జీవితంలో జరగాలని కృపగల దేవుడు కోరుకుంటున్నాడండి. అలా ఎందుకు మన జీవితంలో జరగకూడదు అని నేను అడుగుతున్నాను. అతని జీవితంలో నిజంగా నిజంగా ఒక అన్యుడు అలా వచ్చి అలా పొందుకున్నాడండి, అన్యుడు వచ్చి ధన్యుడయ్యాడు. మనం ఎందుకు అవ్వకూడదు? ప్రభు పేట మీ అందరికీ మనం చేస్తున్నాను, అలా ప్రభు సన్నిధిలో మనం కూడా ఆయన దగ్గర అలా తగ్గించుకొని మనం కూడా ధన్యులం అవుదాం. దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. ఈ తానతో తర్వాత చాలా చరిత్ర జరిగింది. మన చరిత్ర టూకీగా రెండు మాటలు నేను చెప్పేసి నేను కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆ గాని పోవాలంటే ఏం చేయాలో మీకు చెప్పాను, సరిపోయింది గాని పోయింది. ఇందాక దైవజనులు ఒక మాట చెప్పారు, ఆ మాట నేను జస్ట్ అలా టచ్ చేసి కొద్దిగా నేను ముగిస్తాను. ఇప్పుడు వచ్చాడా, వచ్చిన తర్వాత ఇతనికి ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో గబగబా తన దేశానికి వెళ్ళిపోయాడు అండి. తన దేశానికి వెళ్ళిపోయి బాబా విలువైన మరి బంగారం, విలువైన వాటిని, వస్తువులను, వాటిని తీసుకొని వచ్చి ఇప్పుడు దైవజనుడు లోపలికి వెళ్ళాడండి. ఆ తగ్గింపు వచ్చింది ఆయనకి. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాడు దైవజనుడి దగ్గరికి. దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి, దైవజనుడు దేవుని దయవల్ల, మీ దయవల్ల నేను స్వస్థత పొంది ఎంత బాగున్నాను, నిజంగా దేవుడు గొప్ప, ఆ దేవుడిని గణపరుస్తున్నాడు, ఆ దేవుడిని మహింపరుస్తున్నాడు. దేవుడు నిజంగా నీ దేవుడు లాంటి దేవుడు ఎక్కడా లేడు, మామూలు దేవుడు కాదు. అంతవరకు మనకు దేవుడు లేరా, మనకు నదులు లేరా అన్నవాడు
పొగరగా లోనకి రాకుండా ఉన్నవాడు ఇప్పుడు పొగరంతా తగ్గిపోయింది, దీనుడైపోయాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. మీ దేవుళ్ళు అంటాడు ప్రపంచంలోనే ఎక్కడ లేడో, మీ దేవుడే దేవుడు అంటూ ఆ దేవుణ్ణి గణపరిచి ఇదిగోనయ్యా ఇది తీసుకొచ్చి మీకు ప్రజెంట్ చేస్తున్నానని మంచి ప్రజెంటేషన్స్ తీసుకొని వచ్చి దైవజనుడికి ఇస్తున్నాడు. దైవజనుడు ఏమన్నాడు చెప్పనా, ఈ కావాలయ్యా మా దేవుడికి, మా దేవుడు అన్ని కోరుకున్నాడు కదయ్యా, ఏమక్కర్లేదు తీసుకుని వెళ్ళి మీ దేశంలో పేదలు ఉంటే ఆ పేదలు పంచిపెట్టు, మాకేమక్కర్లేదు తీసుకొని వెళ్ళు అని అన్నాడండి ఆ దైవజనుడు. అయ్యా కొంచెం తీసుకో అయ్యా, ఏదైనా కొంచెం ఉంది అది ఆ మందిరం కట్టించేయా లేకపోతే అలా చేయ్యా, ఇది ఏం అక్కర్లేదు మీరు తీసుకున్నారు అంటే ఒకవేళ ఇలా ఆశించి ఇలాంటి కార్యాలు చేస్తారేమో అనే ఆలోచన. మేము కూడా చాలా హాస్పిటల్స్కి వెళ్తే హాస్పిటల్లో చాలామంది ప్రార్థన చేయించుకొని మాకేదో ఇవ్వబోతారు, ఇంకేదో మేము వెళుతుంటే ఫస్ట్ గారు అండి ఫస్ట్ తారీఖు వచ్చేసేయండి అంటే ఇలాంటి పరిస్థితి. మన దేవుణ్ణి ఎప్పుడు అంత చులకనగా అంత సింపుల్గా ఏమండి మనం చేస్తే ఆ పనులు దేవుని నామానికి కొంచెం అప్రతిష్ట పాలైద్దండి, ఆయన నామానికి ఉన్న పేరు పోద్దండి, కనుక అలాంటి పనులు మనం చేయకూడదు. ఇక్కడ చూడండి ఇతను ఈ దైవజనుడు ఈ మాట అనేటప్పటికి సరే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే ఆ పక్కన ఉన్నాడు దైవజనుడికి అసిస్టెంట్. ఈ దైవజనుడికి అసిస్టెంట్ ఎవరు? గెహజీ. ఈయన ఇంతకుముందు అసిస్టెంటే, ఎవరికి అసిస్టెంటు? ఏలియా గారికి అసిస్టెంట్ అన్నమాట. ఆయన మెయిన్ పాస్టర్ అయితే ఈయన అసిస్టెంట్ పాస్టర్. ఎవరో మెయిన్ పాస్టర్ ఏలియా అయితే అసిస్టెంట్ పాస్టర్ ఎలీషా. ఇప్పుడు ఎలీషా గారి కింద అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నారు ఎవరైనా? గెహజీ. ఏలియా గారి దగ్గరుండి ఏలియా గారి పొందిన ఆత్మకు రెండు పాళ్ళ ఆత్మను పొందాడు ఎలీషా. ఇప్పుడు ఎలీషా గారి దగ్గరుండి ఎలీషా గారి దగ్గర అసిస్టెంట్ ఉంటూ ఈ సాక్ష్యం విన్న అతగాడు ఇప్పుడు ఎలీషా గారు పొందిన ఆత్మకు రెండంతలు పొందాలి. ఒకవేళ పొందలేదు, కనీసం ఎలీషా గారు పొందిన ఆత్మనైనా పొందాలిగా. పోనీ అదీ కాదు, పోనీ వాళ్ళ ముందున్న దైవజనుడు ఏలియా గారు పొందిన ఆత్మనైనా పొందాలిగా, అదీ లేదు. సరే దానికోసం తాపత్రయపడుతున్నాడు, పొందాలని తాపత్రయపడుతున్నాడు, మంచి పరిచర్య చేస్తున్నాడు, కుడిభుజంగా ఉంటున్నాడు దైవజనుడు ఎలీషాకి. ఇప్పుడు పక్కనే ఉండి అవన్నీ ఇస్తుంటే పక్కనే ఉండి చూశాడండి, ఆయన తీసుకొని నా చేతికి ఇస్తాడేమో అనుకున్నాను, తీసుకోలేదు. ఏ మా అయ్య గారు అసలు ఎంత పెంచోడేంటి అనుకున్నాడు. అలా వెళ్ళిపోతున్నాడు, ఇక మనసు ఆపల నిదానంగా బయటికి వెళ్ళాడు. నిదానంగా బయటికి వెళ్ళి పరుగు ఏమండి, అయ్యో ఏమండి, ఆయన ఒక నిమిషం, ఎప్పుడైతే ఈయన వచ్చాడో వెళ్ళిపోయే రథం ఆపేరే ఆపరా, ఆ దైవజన అసిస్టెంట్ వచ్చాడు, అసిస్టెంట్ పాస్టర్ వస్తున్నాడు, అరే ఆపరా, ఆపాడు రథాన్ని. గబగ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఏంటయ్యా మీరు వచ్చారు? ఏంటయ్యా? ఏం లేదు, మీరు అలా వెళ్ళనిచ్చి మా ఇంటికి కొంతమంది అతిథులు వచ్చారు, ఆ అతిథులకి కొంచెం మర్యాదలు అయ్యి చేయాలి, కొంత అవసరం వచ్చింది, కనుక మా అయ్యగారు ఇదిగో పలానా పలానా ఇన్ని తీసుకు ఇన్ని ఇవ్వమన్నారు, అదిగో మా దైవజనుడు చెప్పాడు అందుకే నేను వచ్చాను. అవునా? ఆయన రెండు అడిగితే నాలుగు ఇచ్చాడు. ఆయన అడిగిన దానికి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి దైవజనుడికి, అసలు ఆయనకి ఇద్దామనే తెచ్చాను నేను, కానీ వద్దన్నాడని తీసుకుని వెళ్ళిపోతున్నా, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని, ఆయన అడిగిన దానికి డబ్బులు ఇస్తున్నాను, డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్ళి దైవజనుడికి. ఇప్పుడు దాన్ని ఏం చేశాడు తెలుసా? గబగబ తెచ్చేసి తన గుడారంలో జాగ్రత్తగా దాచిపెట్టేసి దైవజనుడి ముందుకెళ్ళి స్తోత్ర హల్లెలూయా స్తోత్రం, ఏ ఆపరా అన్నాడు దైవజనుడు. ఏ ఆపరా, ఏంటయ్య గారు ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళా చేస్తా, ఆయనకు కూడా వెళ్ళినవరు ఏంటండి, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను కదా ఇక్కడే. అరే నువ్వు వెళ్ళిన చోటకి నా ఆత్మ నీతో కూడా రాలేదనుకుంటున్నావా? నువ్వేం చేసావో దేవుని ఆత్మ చూడలేదనుకుంటున్నావా? వినండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నామో మనం ఎక్కడికి వెళ్తున్నామో అన్నీ మనతో ఉన్న దేవుడు దేవుని ఆత్మకు అన్నీ తెలుసు. ఎవరినన్నా మనం మోసం చేయొచ్చు కానీ దేవుని ఆత్మను మోసం చేయలేము. జాగ్రత్త గమనించండి అక్కడ ఈ మాటని, అరే ఎందుకు నేను అంటే పొరపాటు చేసావు. ఆ అన్యుడు వచ్చి మన దగ్గరికి వదిలించుకొని వెళ్ళాడు రా ధన్యుడయ్యి, నువ్వెందుకు రీ పని చేసావు. ఆ అన్ని వదిలేసింది నిన్ను, నీ పిల్లల్ని, నీ పిల్లల పిల్లల్ని సదాకాలం ఆయన వదిలేసింది నిన్ను పట్టి, ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ పిల్లల పిల్లల్ని, నీ పిల్లల పిల్లల్ని అలా అంటి ఉండునుగాక అన్నాడు. చూడండి ఆ మాట ఒక్కసారి మీకు చూపిస్తాను, చూడండి ఆ ఆఖరి వచ్చిన, చూడండి 27 వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునుగాక అని చెప్పగా, వాడు మంచువలే తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడు. బయట నుండి ఒకడు లోనకి వచ్చాడు, కుష్టు తెలుసుకొని స్వస్థత పొంది గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ ఆనందంగా వెళ్ళాడు ఒక అన్యుడు. కానీ లోనున్న ఈ ధన్యుడు, ఈ అదృష్టవంతుడు, అదృష్టవంతుడు అవ్వాల్సిన ఈ అదృష్టవంతుడు లోనున్నవాడు, ఆ బయట ఉన్నవాడు వదిలించుకొని వెళ్ళిపోయిన దాన్ని ఈడు తగిలించుకొని
ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడండి. ఇక్కడి నుండి ఎలా వెళ్ళాడు? ఒక శాపగ్రస్తుడిగా వెళ్ళాడు. బయట నుండి వచ్చి అదృష్టవంతునిగా వెళ్ళాడు వాడు. లా నుండి శాపగ్రస్తుడిగా బయటికి వెళ్ళాడు చూడండి. అబ్బబ్బా, ఇంతకన్నా దురదృష్టం ఇంకెక్కడైనా ఉంటుందంటారా? ఇంతకన్నా దరిద్రం, ఈ దరిద్రం ఈడుతో బాలా. వీడికి, వీడి సంతానానికి సర్వకాలం. సర్వకాలం అంటే భూమి ఉన్నంత వరకు. నేను అనుకుంటాను ఎవరైనా కుష్టివ్యాధి కలిగిన వాళ్ళు ఎవరైనా కనబడ్డారనుకోండి, నాకు వీళ్ళు ఆ గహజీ సంతానం అనుకుంటా. గహజీ సంతానం, ఎందుకంటే గహజీకి పుట్టిన పిల్లలు, పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు ఆ వంశంలో, ఇక అది ఎప్పుడు సర్వకాలం. అంటే ఇప్పుడు కుష్టివ్యాధి ఎవరికైనా ఉంటే ఆ కుష్టివ్యాధి వీళ్ళ ఎవరు పిల్లలు అంటే అది అక్కడి నుండి వచ్చిందన్నమాట. ఇది జాగ్రత్తగా గమనించండి ప్రియ దైవ జనాంగమా. సర్వకాలం బయట నుండి ఒకడు దేవునిలోనికి వచ్చి దేవునిలో ఉన్న ఇంత అదృష్టం పొందుకొని ఇంత ధన్యుడై దేవుడు గ్రేట్ అని అందరికీ చెప్పి దేవుణ్ణి గణపరుస్తుంటే, లోనున్న ప్రియ దేవుని బిడలారా, దేవుని పిల్లలని చెప్పుకునే ప్రియ దేవుని బిడలారా, ఎందుకు శాపాన్ని పొందాలి? ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలి మనం? ప్రభుపేట మనమిచ్చేస్తున్నాం దండం పెట్టుకొని, లోనున్న మనం మరెక్కువ ధన్యులం అవ్వాలి. అలా వచ్చి ఇలా అదృష్టవంతుడమైతే మనం ఇక్కడే కనిపెట్టుకొని ఆయన కృప కోసం ఎదురు చూస్తున్న మనం ఇంకెంత అదృష్టవంతులం అవ్వాలి? కానీ వీడు అదృష్టానికి బదులుగా శాపాన్ని పొందుకొని ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోయాడండి. బయట ఉన్నవాడు లోనకు వచ్చి అదృష్టవంతుడై వెళితే లోనున్నవాడు శాపం అందుకొని వెళ్ళాడు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత పరిస్థితి, ఎంత పరిస్థితి! ప్రభు పాదాల దగ్గర ఏమైనా మనలో పొరపాట్లుంటే ఒప్పుకొని సరి చేసుకొని అదృష్టం మనల్ని వరిస్తుంది, ఆ అదృష్టాన్ని మనం పొందుదాం. అంతే, మనం పొందిన అదృష్టం మన చేతుల్లో నుండి ఏ అపవాది దొంగిలించడానికి వీల్లేదు. ఏ ఆలోచన మీకు వచ్చినా సరే, ఇదిగో వీడికి వచ్చిన చిన్న ఆలోచన వాడి జీవితాన్ని మార్చేసింది. అంటారు చూడండి, చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తారు. వీడికి ఉన్న చిన్న ఐడియా ఏంటి? మా అయ్యగారు ఎంత పెంచోడేంటి, ఇంత బంగారం, ఇలాంటి అన్నీ చక్కగా, అస్సలు అబ్బబ్బబ్బబ్బ, అలా తీసుకుని నాకు ఇచ్చినా, నేను ఏదో చేసుకునేవాడిని కదా. ఆయన పోనీ ఆయన తినడో మమ్మల్ని తిన్నాడు ఈ పరిస్థితి. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో జరిగిందేం చెప్పనా? చిన్న ఆలోచన, వెళ్ళిపోయి నేను అడిగితే కాదన్నారు కదా, వెళ్ళిపోయి అడుగుదాం, తెచ్చేసుకుందాం, దాచిపెట్టేసుకుందాం. నేను అంటున్నాను, మన జీవితంలో ఇలాంటి దాచిపెట్టుకున్నదే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రభు ముందు ఒప్పుకుందాం, కన్నీళ్లతో సరి చేసుకుందాం. ఆ చిన్న పొరపాటు ఏంటో అది మనం సరి చేసుకుందాం. ఈరోజు ప్రభు పేట మీకు నేను చెప్తున్నాను, మీకు గాని అనేది ఇక ఉండదు. ఆ గాని అనే దాన్ని తొలగించడానికి దేవుడు మాట్లాడాడు. ఏం చేస్తే మనం తగ్గించుకొని ఆయన వాక్యానుసారంగా జీవించగలిగితే, చెప్పిన వాక్య ప్రకారం జీవించగల ఆ గాని పోద్ది. రెండవది, దేవుని సన్నిధికి వచ్చి నమ్మకంగా ఉంటూ ఆయన సన్నిధిలో ఆయన ఎదుటి ఏది దాచిపెట్టకూడదు. ఏది అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అనే మాట మనం చదువుకుంటాం కదా. ఒప్పుకొని విడిచిపెడదాం, అది ఒప్పుకొని విడిచిపెడితే అదృష్టవంతులం అయిపోదాం. కనుక ఏదైనా సరే లోనుంటే ఒప్పుకొని విడిచిపెట్టేద్దాం, అదృష్టవంతులుగా మనం కూడా వెళ్దాం. దేవుడు అట్టి కృపను మనలో ప్రతి వ్యక్తికి ప్రసాదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.